ఆ లోకలంతా లాక్ డౌన్ లో ఉండి మరి ఆలోచనలతో ఏవి తోచక బాధపడుతూ ఉంటే మనమైతే ఈ రోజు ఎంత దేవుళ్ళు ఆనందిస్తున్నామో, దేవుడు మనల్ని బట్టి ఎంత ఆనందిస్తున్నాడు. నిజంగా దేవుడిని ఎవరైతే సంతోషపరుస్తారో వాళ్ళ గృహాల్లో కూడా ఆనందం ఉంటది. ఎందుకంటే దేవుడు వాళ్ళ ద్వారా మహిమ పొందాలని వాళ్ళలో నివసించాలనుకుంటూ ఉంటాడు. ప్రభు ద్వారా మహిమ పానా చాతా హై, ఉన్కే అందర్ నివాస్ కర్తా హై. అందును బట్టి మనం దేవుల్లో ఆనందించాలి. ఇస్లియే హమే ప్రభు మే ఆనంద్ రహనా చాహియే. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క ఆనందంలో మనం అందరం ఉన్నామా? ప్రభు కే ఆనంద్ మే హమ్ సబ్ షామిల్ హై. ఈ రోజు ఆజ్ కే దిన్ యేసు ప్రభువు వారు ఆ సువార్తలో ఒక మాట చెప్పాడు. యేసు మసీనే సుసమాచార్ మే ఏక్ బాత్ బతాయి హై, ఎవరైతే ఈ బండ మీద పడతారో వాళ్ళు చూర్ చూర్ అయిపోతారు. జోకో ఇస్ పత్థర్ పర్ గిరేగా వో చక్నా చూర్ హో జాయేగా. ఈ బండ ఎవరి మీద పడుద్దో వాళ్ళు చూర్ చూర్ అయిపోతారు. ఈ పత్థర్ జాకర్ జిస్ పే గిరేగా వో భీ చూర్ చూర్ హో జాయేంగే. అది యేసు ప్రభువు వారు ఆ మొదటి శతాబ్దంలో సువార్త చెప్తున్నప్పుడు చెప్పిన మాటలు. యేసు మసీహ్ నే పెహలి శతాబ్ది మే జబ్ సుసమాచార్ బతా రహా థా తబ్ యే బాతే కహీ థీ. కొన్నిసార్లు యేసు ప్రభు చెప్పిన సువార్తల్లో కొన్ని మాటలు మనకు అర్థం కాక వాటిని మనం పక్కన పెడతాం. పోన్లే, ఎట్లా నడుస్తులే క్రైస్తవ జీవితం. కై బార్ సుసమాచార్ మే ప్రభు కి కహీ హుయీ బాతే హమే సమజ్ మే నహీ ఆతీ, ఉన్ బాతో కో హమ్ బగల్ మే రఖతే హై, ప్రభు నే కహీ హై చలో కోయి బాత్ నహీ. ఏదో చెప్పాడు యేసు ప్రభు వారు, యేసు మసీహ్ నే బతాయా హై, ఏదో కొంచెం వింటున్నాం అందులో ఉన్నాంలే, थोड़ा सुन रहे हैं उसी में बने रहेंगे. కానీ పరిశుద్ధాత్మ చూడండి, లూకా సువార్త 20:18 అండి. देखिए लूका सुसमाचार 20वां अध्याय 18वां वचन. లూకా సువార్త లూకా 18 20 18 అందరు తీయండి. సబ్ నికాలియే 20:18 20:18 అక్కడ మనం చదివితే వహం పడేంగే. చూడండి ప్రభులు వారు చెప్తున్న మాట విందాం. దేఖియే ప్రభు క్యా కహతా హై ఉస్ బాతోన్ కో హమ్ సునేంగే. జో కోయి 17 నుంచి అంతే అగర్ 17 మే సే పడేంగే ఆయన వారిని చూసి ఇలాగైతే ఇల్లు కట్టు, అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయన అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద ప్రతి వాడును తునకలైపోవును గాని అది ఎవరి మీద పడును వానిని నలిచేయును అని చెప్పాడు. ఉస్నే ఉన్కి ఓర్ దేఖకర్ కహా ఫిర్ యహ్ క్యా లిఖా హై, జిస్ పత్థర్ కో రాజ్ మిస్త్రియో నే నికమ్మా ఠహరాయా థా వహీ కోనే కా సిరా హో గయా, జో కోయి ఇస్ పత్థర్ పర్ గిరేగా వహ్ చక్నా చూర్ హో జాయేగా ఔర్ జిస్ పర్ వహ్ గిరేగా ఉస్కో పీస్ డాలేగా. ప్రియులారా, ప్రియో, ఐగుప్తు నుంచి ఇజ్రాయేలులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి కనానికి వెళ్తున్న సమయంలో మిస్ర్ దేశ్ సే ఇజ్రాయిలీ లోగ్ దూధ్ ఔర్ షహద్ బహనే వాలే దేశ్ కనాన్ జాతే సమయ్ వారు బండ నుండి నీళ్లు త్రాగారు. ఉనోనే చట్టాన్ సే పానీ పియా. పౌలు గారు పత్రికలు రాస్తూ కలిసి సంఘానికి ఆ బండ యేసయ్యే అన్నాడు. పౌలుస్ నే పత్రికాయ కలిసి ఒక లిఖితే సమయ్ కహా ఓ పత్థర్ ఓ చట్టాన్ యేషు మసీహీ హై. దేవుడు మోషా తోటి ఒకసారి బండను కొట్టమన్నాడు. పర్మేశ్వర్ నే మూసా సే కహా ఏక్ బార్ లాఠీ సే మారు, బండను కొట్టు, చట్టాన్ కో మారు, నీళ్లు వస్తాయి, పానీ ఆయేగా, మీ ప్రజలందరూ తాగుతారు, సబ్ లోక్ పానీ పియేంగే. ఇంకొకసారి దూసరి బార్ బండతో మాట్లాడు అన్నాడు. చట్టాన్ సే బాతే కరో కర్కే కహా, మాట్లాడు అంటే బాతే కరో బోల్నే పర్ మూసా గారు కొట్టాడు. మూసా నే మారా. ఇది మంచి విశ్వాసంలో ఉండి పరిస్థితులు మరి అనుకూలం లేక క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోలేక పడిపోయిన విశ్వాసికి, పడిపోతున్న విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఏ ఉస్క సాదృశ్య హై జో సమస్యాయో విపత్తియో కా సామ్నా నా కర్తే హువే అచ్చా విశ్వాసి గిర్ జాతా హై. మోషా మంచి విశ్వాసే కాదా? మూసా అచ్చా విశ్వాసి థా యా నహీ? దేవుడు ఇల్లంతట్లో నమ్మకున్నాడా కాదా? ప్రభు కే పూరే ఘరానే మే భరోసే మంద థా యా నహీ? కానీ పరిస్థితులను బట్టి పడిపోయాడు. లేకిన్ పరిస్థితియో కి వజహ సే వో గిర్ గయా. ఎందుకంటే అక్కడ ఆయన్ని బాధ పెడుతున్నారు. ఇజ్రాయిలీ లోగ్ బహుత్ ఉసే దుఖిత్ కర్ రహే, చాలా బాధ పెడుతున్నారు, బహుత్ దుఖిత్ కర్ రహే థే, అర్థం చేసుకోలేకపోతున్నారు, వో సమజ్ నహీ పా రహే థే. అందుకని దేవుడు బండతో మాట్లాడు నీళ్ళు ఇస్తాను అన్నాడు. పరమేశ్వర్ నే కహా చట్టాన్ సే బాతే కరో పానీ దుంగా. కానీ మోషా గారు బండ నీళ్ళు కొట్టాడు. లేకిన్ మూసా నే జాకర్ చట్టాన్ కో మారా, కొట్టాడు, మారా,
कुड़ते देव को कोप मच्छी मारने से परमेश्वर को क्रोध आ गया कोप मच्छी क्रोध आ गया कानी लेकिन अकड़ कोप मच्छी ना मूसा गार ने ये मानला देव क्रोध आ गया लेकिन मूसा को परमेश्वर ने कुछ नहीं कहा ये मानला देव कुछ नहीं कहा ఎందుకంటే మోషాని వాళ్ళందరి మధ్యన హెచ్చించారు క్యూకి మూసా కో ఉన్ సబ్ లోగోన్ కే బీచ్ మే పర్మిషన్ నే ఉంచా కియా ఒక పాపి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఇది పాపి కే ప్రతి పర్మిషన్ కా ప్రేమ ఎసా హోతా హై పాపి పట్ల దేవునికి ఉన్న ప్రేమ పాపి కే ప్రతి పర్మిషన్ కా ప్రేమ ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఏ లోకంతో తులనాగా వాయిని చేయరు జో ఉస్కి ప్రేమ కో సమస్తే హై సంసార్ సే ఉస్కి తులనా నహీ కర్తే సంసారం విషయంలో మనకు ఎట్ల ఉన్నా మనకు బాగాలేదు దేవుని విషయంలో మనకు గొప్ప మంచిగా ఉండాలి సంసార్ కే విషయమే హం కేసే హై కోయి బాత్ నహీ లేకిన్ ప్రభు కే విషయమే హమే అచ్చా రహనా చాహియే తిన్నా తినకపోయిన ఖాయ్ యా నా ఖాయ్ ఆర్థిక స్థితి ఎలా ఉంది ఆర్థిక స్థితి కేసి బి దరిద్రలో ఉన్నా గరీబీ మే హో మనకి ఏమున్నా లేక హమారే పాస్ కుచ్ బి హో యా నహీ హో నా ప్రభు తో నేను ఉన్నాను అప్నే ప్రభు కే సాత్ మే హూ నా ప్రభు తో నేను ఉన్నా ప్రభు నా తో ఉన్నాడు ప్రభు కే సాత్ మే హూ మేరే సాత్ ప్రభు హై ఎందుకంటే క్యూకి ఆయన ఎంత శాంతమూర్తో వో ఇత్నా శాంతి హై అంత క్రోధం కలిగిన ఇత్నా క్రోధ రఖనే వాలా బి హై అంటాడు భస్మ కర్నే వాలని భస్మ కర్నే వాలా హూ మే ఆ దహించు అగ్ని అని పేరు భస్మ కర్నే వాలి ఆగ్ ఆయనకి ఎన్నో పేర్లు దగ్గర దగ్గరగా ఆయనకి 70-80 పేర్లు ఆయన పేర్లు ఒక్కొక్క పేరును బట్టి ఒక్కొక్క సందేశం ఉంటే ఒళ్ళు గగ్గులు పడుతుంది అసలు మన జీవితం అంతా సాలదు हमारा पूरा जीवन भी काफी नहीं जीवित ने जाल दे मन हमारा जीवन ही काफी नहीं पड़ेगा प्रियारा प्रियो అలాంటి దేవుని ఎరిగిన మనంత ధన్యులు ऐसे परमेश्वर को हम जानते हैं हम कितने धन्य हैं ఈ రోజు లాక్ డౌన్ లో వచ్చి మీరు వింటున్నారు ఈ రోజు లైవ్ లో వింటున్నారు మీరు ఎంత ధన్యులు ఇస్ లాక్ డౌన్ కే సమయ లైవ్ మే ఆకర్ ఆప్ లోగ్ సున్ రహే హై ఆప్ కిత్నే ధన్య హై మన కుటుంబాలు ఎంత ధన్యత హమారే పరివార్ కిత్నా ధన్య ఆయన గురించి తెలుసుకుంటున్నాం మనం హమ్ ఉస్కే బారే మే జాన్ రహే హై అదృశ్య దేవుని గురించి తెలుసుకుంటున్నాం అదృశ్య పరమేశ్వర్ కే బారే మే హమ్ జాన్ రహే హై ప్రియారా దేఖే ప్రియో ఆ బండ యేసయ్యే అని చెప్పి పౌలు గారు కూడా చెప్పాడు కొరింథీయుల రాసిన పత్రిక पौलुस ने कोरिंथियों की लिखी पत्री में भी कहा है वो चट्टान वो पत्थर यीशु मसीह ही है खानी इसलिए దేవుని మాట సరిగా ఆలకించలేదు అనుకున్నావా మోషే क्या हम ये सोचे कि मूसा ने परमेश्वर की बात पर ध्यान नहीं दिया ఆలకించాడు ध्यान दिया ఆలకించాడు ध्यान दिया కానీ పరిస్థితులు ఆయన్ని लेकिन పరిస్థితియోని అది దేవుని యొక్క పరిని కరెక్ట్ గా చేయడానికి ఆయనకి అనుకూలించాలి సహకరించాలి పరిస్థితియోని పరమేశ్వర్ కా కామ్ సహీ రీతి సే కర్నే కే లియే ఉస్కా సాత్ నహీ దియా ఈ నాడు క్రీస్తులో ఉన్న విశ్వాసిని కూడా కొంతమంది చూస్తున్నా ఆజ్కల్ మసీ మే రహనే వాలే కుచ్ విశ్వాసియో కో మే దేఖ్తా హూ మంచి విశ్వాసులు అచ్చే విశ్వాసి కానీ పరిస్థితులు వాళ్ళు ప్రభువులో నడవడానికి సహకరించలేదు లేకిన్ ఉన్కి పరిస్థితియా ప్రభు మే చలానే కే లియే ఉన్కా సాత్ నహీ దేతీ హై మరి దేవుడు కోప పడతాడా జాలి పడతాడా తో ప్రభు ఉస్ సమయ క్రోధిత్ హోగా యా తరస్ ఖాయేగా మోషన్ మన జీవితాన్ని సాదృశ్యం తీసుకుందాం అబ్ మూసా కో హమ్ అప్నే జీవన్ కా సాదృశ్య బనాయేంగే మాట్లాడమంటే కొట్టాడు బాత్ కర్నే కే లియే కహా ఉస్నే మారా ఎందుకు కొట్టాడు క్యూ మారా అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు ఈ పరిస్థితి ఉస్కా సాత్ నహీ దే రహీ థీ శాంతంగా ఉండలేకపోతా వో శాంత్ నహీ రహ పా రహా థా అందుకని కొట్టాను ఇస్లియే మార్ దియా కర్కే బోల్ మరి దేవుడు ఇష్టపడ్డాడా మరి కోపపడ్డాడా తో ప్రభు నే ఉస్కే కామ్ కో దేఖ్కర్ ఖుష్ ఆనంద్ మనాయా అందువల్ల కానాన్ దేశానికి పోలేకపోయాడు ఉసీ కి వజహ్ సే మూసా కానాన్ దేశ్ నహీ జా పాయా పొలంలో పిలిచినప్పుడు దేవుడు చెప్పలా నువ్వు కానాన్ దేశ్ వెళ్ళవు మధ్యలోనే నిన్ను నేను పానీ కూడా చేస్తాను అన్నాడా యా ఝాడియో మే జా పర్మిషన్ నే ఉస్సే బాతే కి మే తుజే కానాన్ దేశ్ నహీ భేజుంగా బీచ్ మే హీ తేర్ కో మే రోక్ దూంగా ఐసే బోలా యా ఇంకో ఒప్పందం కుదిరింది ఏమన్నా యా బీచ్ మే కోయి షర్తే హో గయీ థీ కాదులే బ్రదర్ ఒప్పందం కుదిరింది అంటానికి యా బ్రదర్ బీచ్ మే హీ కుచ్ షర్తే థీ కర్కే కహ సక్తే హై క్యా హమ్ ఏమన్నాడు దేవుడు పగలో మాట్లాడినప్పుడు యా పర్మిషన్ నే ఝాడి మే బాత్ కియా తో క్యా కహా నువ్వు ఆయన తీసుకుని కానాన్ వెళ్ళాలన్నాడు తుమ్ ఇనే లే జావ్ కానాన్ దేశ్ మోషే మూసా అబ్రహాం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి మే అబ్రహాం ఇస్సాకు యాకోబు కా పరమేశ్వర్ వాళ్ళ చేసిన వాగ్దానం నెరవేర్చబోతున్నాను మే ఉస్కి ఉన్కే కియే హువే వాదో కో పూరా కర్నే జా రహా హూ నువ్వు వెళ్ళాలి ఇప్పుడు తుమే భీ జానా హై మిస్ర్ దేశ్ అక్కడి నుంచి నా ప్రజలను తీసుకెళ్ళాలి నువ్వు కానాన్ సే మేరీ లోగోన్ కో తుమే కానాన్ దేశ్ లేకే జానా హై మధ్యలోనే ఎందుకు ఈయన కానాన్ వెళ్ళలేకపోయాడు లేకిన్ బీచ్ మే హీ రుక్ గయే కానాన్ క్యూ నహీ జానా హై ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న వాక్యం ఒక విశ్వాసి నడుస్తున్న విశ్వాసి మంచి విశ్వాసి పడిపోతే ఏమవుద్ది మంచిగా నడిస్తే ఏమవుద్ది దీనికి మనం తేడా చూసుకుందాం ఆజ్ కే దిన్ పవిత్రాత్మ హమే బతానా జా రహా హై కి ఏక్ అచ్చా విశ్వాసి జో ప్రభు మే చల్తా హై ప్రభు మే బడతా హై అగర్ బీచ్ మే హి వో ప్రభు కే వచన్ సే హట్ జాయే తో వో స్వర్గ్ జా పాయేగా యా నహీ జా పాయేగా క్యా హోగా కాబట్టి ఈ రోజు ఇస్లియే ఆజ్ కే దిన్ మనం బైబిల్ లో రాయబడిన కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు ఎలాంటి మహిమ తెచ్చుకున్నాడు వాళ్ళ జీవితాల ద్వారా మనకేంటి ఈ రోజు आज के दिन बाइबल में कुछ व्यक्तियों के बारे में हम देखेंगे उनके द्वारा प्रभु ने किस तरह महिमा पाया उनको देखकर हमें क्या सीखना चाहिए पौलुस के बारे में हम जानते हैं దేవుని కొరకు ఒక అగ్ని లాగా వెలిగిన వ్యక్తి ప్రభుకి ఆగ్ కి తర చమకనే వాళ్ళ వ్యక్తి అపోస్తులు కూడా అంత పరిచర్య చేయలేదు ప్రేరితో నే భీ ఇత్నా కామ్
అపోస్తలుల్ని కూడా గద్దించాడు. ప్రేరితో కో భీ ఉస్నే సావధాన్ కియా. పేతురు సంఘానికి స్తంభంగా నిలబెట్టాడు దేవుడు. పరమేశ్వర్ నే పత్రస్ కో కలిసియ కే లియే ఖంబే కే రూప్ మే ఖడా కియా. దేవుని యొక్క స్వర్గరాజ్యం స్థలాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. పరమేశ్వర్ నే అప్నే స్వర్గరాజ్యం కి కుంజియా ఉస్కో ది. అలాంటి పేతురుని గద్దించాడు. ఏసే పత్రస్ కో హి పౌలుస్ నే డాంటా. పౌలు గారు ఒక వెలిగే ఒక మంచి అగ్నిగోళం లాంటి వాడు. పౌలుస్ చమకనే వాలా ఆగ్ కి తరహ హై. వీళ్ళకి భయపడ్డారు. డరో మత్. భయపడ్డాయన. వో డరా నహీ. ఎవరికి భయపడ్డా. వో కిసీ సే భీ నహీ డరా. ఆయన చదువుతుంటే నాకొకటి గుర్తొచ్చింది. జబ్ భీ మే పడతా హూ ఉస్కే బారే ముజే ఏక్ బాత్ యాద్ ఆతీ హై. మీరు నా యూప్ మీద ఎన్ని దెబ్బలను కొట్టుకోండి. ఆప్ మేరీ పీఠ్ పే కిత్నీ భీ బార్ మార్ లో. ఎన్ని దెబ్బలను కొట్టుకోండి. కిత్నీ భీ మార్ లో. ఒక అరగంట నా వాక్యం వినండి. ఆధా ఘంట మేరా వచన్ సునో. కర గంట నా వాక్యం. ఆధా ఘంట మేరా వచన్ సునో. ఒక దైవదాసుడు. ఏక్ ప్రభు కా దాస్. పాపం ఆయనకి దేవుని వాక్యం చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. వో హమేషా ప్రభు కా వచన్ బతాతేవే ఘుమ్తారే. ఆయన చూసిన వాళ్ళు జారిపడి కది చాయో కది ఇడ్లీయో కాతే అన్నమో పెడతా ఉంటారు. ఉస్కో దేఖ్ కర్ తరస్ ఖానే వాలే లోగ్ కభీ థోడా చాయ్ ఇడ్లీ కుచ్ నా కుచ్ ఖానా ఖిలాతే రహతే థే. ఒక రోజు ఒక చాయ్ కొట్టు దగ్గర ఎదురుగా కూర్చున్నాడు అంట. డబ్బులు లేవు చాయ్ తాగడానికి. ఆడు ఇత్తాడు ఈడు ఎందుకు నుంచి ప్రార్థన చేసుకుంటే ఎదురుగా కూర్చున్నాడు అంట. చాయ్ కి దుకాన్ కే పాస్ బైట్ గయా ఉస్కే పాస్ పైసే నహీ థే మాంగుంగా తో చాయ్ దేగా యా నహీ దేగా కర్కే ఉసీ దుకాన్ కే సామ్నే ఐసే హీ బైఠా హువా థా. ఒక వ్యక్తి లారీ డ్రైవర్ లారీ వేసుకుని అక్కడికి వచ్చి ఆగి చాయ్ తాగుదాం అని దిగాడు. ఏక్ ట్రాక్టర్ కా డ్రైవర్ చాయ్ పీనే కే లియే వహాన్ ఆకర్ రుకా. అశగారండి వందనాలు. ఉస్నే పాస్టర్ జీ కో దేఖ్ కే కహా ప్రైజ్ లార్డ్ పాస్టర్ జీ. వందనాలు అయ్యా. ఉస్నే భీ కహా ప్రైజ్ లార్డ్. మీరు చాయ్ తాగుతారా అన్నాను. ఆజో చాయ్ పియోగే. తాగుతాను. ఉస్నే కహా మే పియూంగా. కానీ ఒక షరతు తాగుతాను. లేకిన్ ఏకి షరత్ హై తభీ పియూంగా. ఏంటన్నంట. ఉస్నే కహా క్యా. నా ద్వారా ఒక అరగంట వాక్యం ఉంటే నేను చాయ్ తాగుతా. మేరే ద్వారా అగర్ ఆప్ ఆధా ఘంట వచన్ సునోగే తభీ మే చాయ్ పియూంగా. అంటున్నారా? సమజ్ మే ఆ రహా ఆప్కో? జాగ్రత్త గింటున్నారా? ధ్యాన్ సే సున్ రహే. ఏమన్నాడు దైవదాసుడు? క్యా కహా ప్రభు కే దాస్ నే? నేను తాగుతాను. మే చాయ్ పియూంగా. నేను ఒక అరగంట నీకు వాక్యం చెప్తా. పెహలే ఆధా ఘంట మే ఆప్కో వచన్ బతా. నువ్వు వింటానంటే నేను చాయ్ తాగుతా. ఆప్ సునోగే తో హీ మే చాయ్ పియూంగా. ఆయన ఆశ్చర్యపోయాడు. ట్రాక్టర్ కా డ్రైవర్ ఆశ్చర్యచకిత. అరే అవసరం అతనికా చాయ్ తాగుతూ నాకా? చాయ్ పీనే కి జరూరత్ ఉస్కో హై ముజే. అతను మీద నేను ఆధారపడ్డాను, నా మీద అతను ఆధారపడ్డా. ఓ ముష్ పర్ నిర్భర్ హై యా మే ఉస్ పర్ నిర్భర్ హూ. ఏం ఇట్లా అడుగుతున్నాడు? ఏసే క్యూ పూచ్ రహా హై? ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ముట్టాడు. ఉస్కో పవిత్రాత్మ పరమేశ్వర్ నే చూఆ. దైవదాసుల్లో పరిశుద్ధాత్మ ఉంటే ఇనే వాళ్ళతో ఇనే వాళ్ళు కూడా ముడతాడు. అగర్ ప్రభు కే దాస్ కే అందర్ పవిత్రాత్మ హోతీ హై తో సున్నే వాలే కో భీ పవిత్రాత్మ చూతా హై. అందుకే అభిషేకం కలిగిన దాసులు ఎదురుగా ఉంటే వాడితో ఉంటే ఆ అభిషేకంలో కొంత పాలు అడగొచ్చు. అగర్ అభిషేక్ పాయే హువే ప్రభు కే దాస్ కే సాథ్ వో రహెంగే తో థోడా అభిషేక్ ఉన్కో భీ లగేగా. ఆ మాటలు విని జాగ్రత్తగా వాటి దగ్గరకు లోబడితే ఇంకా ఆశీర్వాదం కుటుంబాలు. ఓ వచన్ సున్కర్ ధ్యాన్ సే ఉస్ వచన్ కో ఝుక్కర్ చలేంగే తో ఉన్కే పరివార్ మే ఓర్ ఆశీష్. నవ్వి అన్నాడంట. ఓ హస్కర్ బోలా. రండి పాస్టర్ గారు. ఆజా పాస్టర్ జీ. నీ వాక్యం వింటాను. మే ఆప్కా వచన్ సునుంగా. గంట కూడా వింటాను. ఏక్ ఘంటా భీ హో మే సునుంగా. చాయ్ దాగుతారు. ఆజా చాయ్ పియో. చాయ్ దాగి. చాయ్ పియా. చాయ్ దాగి. చాయ్ పీకర్. చాయ్ దాగి నాకు అన్నాడంట. చాయ్ పీనే కే బాత్ కహా. పాస్టర్ గారు. పాస్టర్ జీ. ఒకసారి మీ దగ్గరికి వచ్చాను నేను. మే ఏక్ బార్ ఆప్కే పాస్ ఆయా థా. ఒకసారి మీ దగ్గరికి వచ్చాను నేను. మే ఏక్ బార్ ఆప్కే పాస్ ఆయా థా. నా కారు సరిగ్గా నడవకపోతే ఎవరో తీసుకొచ్చారు మీ దగ్గర నుండి. మేరా కార్ అచ్చే సే నహీ చల్ రహా థా తో కోయి లోగ్ ముజే ఆప్కే పాస్ లేకే ఆయే థే. నా లారీ మంచిగా నడవట్లేదు. మేరా ట్రక్ భీ అచ్చే సే నహీ చల్ రహా థా. లాస్ వచ్చింది. మేరే కో బహుత్ నుక్సాన్ హువా. ఎవరో కట్నాడు పలానా పాస్టర్ కి వెళ్తాను రా అన్నాడు. కిసీ నే కహా పలానా పాస్టర్ జీ హమ్ కే పాస్ హమ్ జాయేంగే. వచ్చి నీ వాక్యం విన్నాను. తబ్ మే ఆకర్ ఆప్కా వచన్ సునా థా. ద్వారా ప్రార్థన చేయించు. మేరే ఆప్కే ద్వారా ప్రార్థన భీ కరాయా థా. దేవుడికి లోబడు, యేసు ప్రభు నమ్ముకో, నీ ట్రక్ బాగా నడుస్తుంది అన్నాడు. ఆప్నే కహా ప్రభు కో ఝుక్ జా, యేసు మసీహ్ పర్ విశ్వాస్ కరో, ఆప్కా ట్రక్ అచ్చే సే చలేగా. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. నేను తబ్ సే మేనే యేసు మసీహ్ పర్ విశ్వాస్ కియా. నాకు ఇది బాగా జరుగుతుంది. అభీ మేరా బిజినెస్ అచ్చే సే చల్ రహా హై. నేను చూడండి నాకు గుర్తొచ్చారు. మీరు ఆప్కో దేఖ్తే హీ ముజే వో బాతే యాద్ ఆ గయీ. కృతజ్ఞతకు ఒక చాయ్ ఇద్దాం అనుకున్నాను. శుక్ర గుజారీ కే రూప్ మే మే ఆప్కో చాయ్ పిలానా చాహతా థా. అరగంట వాక్యం వినడంట. ఔర్ ఉస్నే ఆధా ఘంటా వచన్ భీ సునా. సందా ఇచ్చాడు. ఔర్ కుచ్ భేంట్ దియా. కాన్ కి ఇచ్చాడు. భేంట్ దియా. కాన్ కి ఇచ్చి ప్రార్థన చేసుకున్నాడు. భేంట్ దేఖ్కర్ ప్రార్థన భీ కర్వాయి. ఆ కాన్ కి ఇచ్చి ప్రార్థన చేసుకుని ట్రక్ ఎక్కాడంట. ఆ ఎంత కాన్ కి ఇచ్చాడో అంతకు 10 రెట్లు ఆయనకి డబ్బు వచ్చింది. వో చంద్ భేంట్ దేఖ్కర్ ట్రక్ మే చడ్ గయా, ఉస్కే బాద్ ఉస్సే కిత్నా జో గునా ఉస్కో పైసే మిలే. వో ఏంది ఇంత గొప్ప డబ్బు ఎంత ఎక్కడ వచ్చింది? ఉస్నే సోచా ఇత్నే సారే పైసే మేకో కేసే మిల్ గయే. ఆయన ప్రార్థన చేసుడు అన్నాడంట. ఉస్నే ప్రార్థన కర్తే సమయ కహా థా. బెడ్డి ఎంత ఇచ్చా రెట్టింపులు గయా, రెట్టింపు 10 రెట్లు ఇయ్యా అన్నాడంట. జిత్నా ఇస్ బచ్చే నే ముజే దియా హై ఉస్సే 10 గునా ఉస్కో జ్యాదా దో. అందుకే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఇస్లే హి అబ్రహాం నే ఆశీష్ పాయా. అబ్రహాం దశం భాగాలు ఇత్తా ఉండేవాడు. సాలేం రాజు అబ్రహాం షాలేం రాజా కో హమేషా దశాంశ్ దేతా రహతా. సంపాదించిన దాంట్లో ఇస్తా ఉండేవాడు దశం భాగం. జితనా భీ కమాతా థా ఉస్మే సే వో దశాంశ్ దేతా రహతా. ఇంటికి కూడా తీసుకెళ్ళాడు కదా. ఘర్ పే భీ నహీ లేకే చాతా దశాంశ్. ఇంటికి కూడా తీసుకెళ్ళాడు కదా. ఘర్ పే భీ నహీ లేకే చాతా థా. అబ్రహాం గారు ని ఆశీర్వదించాడంట సాలేం రాజు. అబ్రహాం కో షాలేం రాజా నే ఆశీర్వాద్ భీ దియా. ఎంత ధనవంతుడు అయిపోయాడు. వో కితనా ధని.
इंसान हो गया फिलिस्तीन गानी मरी अमोरी गानी आयन दे कुछ बोल फिलिस्तीन लोग अमोरी लोग उसी के पास आते थे ఆశీర్వాదం పిల్లరా ఆశీర్వాద కాపర్ గారి ఆశీర్వాదం మనకు ఉండాలి పాస్వాన్ తో ఆశీర్వాద హమారే అందర్ కాపర్ గారు ఎప్పుడు మీ పట్ల దుఃఖంగా ఉండకూడదు పాస్వాన్ కభీ భీ ఆప్కే ప్రతి అప్రే అందర్ దుఃఖ నహీ రఖనా చాహియే పాస్ గారి లోపల పరిశుద్ధాత్మ ఉంటాడు క్యోంకి పాస్టర్ జీ కే అందర్ పవిత్రాత్మ హోతా హై ఆయన దుఃఖపడితే మనకు ఆశీర్వాదాలు కావు అదర్ పాస్టర్ జీ హమారే విషయ మే దుఃఖిత హో జాయేగా తో హమారే జీవన్ మే ఆశీష్ నహీ ఆయేగా ఈ రోజు దేవుడు దుఃఖపడితే మనకు ఆశీర్వాదం అదర్ ఆజ్ కే దిన్ పరమేశ్వర్ దుఃఖిత హో గయా తో హమే ఆశీష్ నహీ మనం ఏక ఇంచ్ కూడా ముందుకు నడవలేము హమే ఏక ఇంచ్ భీ ఆగే నహీ జా సకతే నడవాలనుకున్నా నడవలేము చల్నా భీ చాహే నహీ చల్ పాయేంగే కొన్నిసార్ కళ్ళ మనం कई बार स्वप्न आते हैं ఆ కళ్ళలో ఎనకమాల గురు మనం పడతా ఉంటారు కత్తి తీసుకుని ఉన్ స్వప్న మే హమారే పీచే కోయి చాకు లేకే భాగతా రహతా హై మనం పరిగెత్తలే పరిగెత్తలే హం భాగనా చాతే హై లేకిన్ నహీ భాగ పాతే మన కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవు హమారే పైర్ భీ ఆగే నహీ బడతే ఏం పరిగెత్తలే పోతున్నాం అనుకుంటా ఉంటాం హం సోచతే హై హం క్యూ నహీ భాగ పా రహే శత్రు ఎనకమాల వస్తున్నాడు శత్రు తో పీచే ఆ రహా హై పరిగెత్తలే పోతలేదు భాగ క్యూ నహీ పా రహే ఎన్నే కళ్ళ నుంచి బయటికి రాంగలే తురంత జబ్ సప్నే సే బాహర్ ఆ జాతే హై మెలకో రాంగలే హోష్ ఆ జాతా హై తో అమ్మయ్యా కలిది వంశానికి పితృడుగా ఉన్నాడు దావూద్ హమారే మూల వంశ కా పితర్ హై రండి ఆయే అపొస్తల కార్యము ప్రేరితుల కే కామ్ 13వ అధ్యాయం 13వ అధ్యాయ 13వ అధ్యాయములో 13వ అధ్యాయమే అందరూ తీయండి సబ్ నికాలియే ఒక అంతికయకలో సంగముగా కూడుకున్నటువంటి ఐదుగురు ఉన్నారు అక్కడ వహా పే అంతికియా మే కలిసే కే రూప్ మే ఇకట్టా హువే తీన్ లోగ్ హై 13:1లో 13వ అధ్యాయ పహలా వచన్ అంతికయన సంగములో బర్నబా నిగేర్ అనబడిన సుమియోను కురేర్ అనబడిన లుకియా చతుర్థపాతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అంతికేకి కలిసియా మే కై భవిష్యదత్త ఔర్ ఉపదేశక్ థే జైసే బర్నబాస్ ఔర్ షెమోన్ జో నిగర్ కహలాతా హై ఔర్ లుకియస్ కురేనీ ఔర్ చౌథాయి దేశ్ కే రాజా హేరోదిస్ కా దూద్ భాయి మనాహేమ్ ఔర్ షౌల్ ప్రవక్తలు బోధకులు ఉన్నారంట భవిష్యత్త ఉపదేశక్ వాళ్ళు ప్రభును సేవించి ఉపవాసం చేస్తున్నారంట ఉపవాస్ కర్తే హువే ప్రభు కి ఉపాసన కర్తే థే పరిశుద్ధాత్మ అంట నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పర్సన్ చెప్పాను అన్నాడు తో పవిత్రాత్మ నే కహా మేరే లియే బర్నబాస్ ఔర్ షౌల్ కో ఉస్ కామ్ కే లియే అలగ్ కరో జిస్ కే లియే మేనే ఉనే బులాయా హై ఇప్పుడు సంగము వారి మీద చేతులుంచి వారిని పంపించారంట तब उन्होंने उपवास और प्रार्थना करके उन पर हाथ रखकर उन्हें विदा किया प्रियारा प्रियो वाळ्ळु पै प्रदेशाल वाक्यं चेप्तू बैल देरे वाळ्ळु येसु कृष्ण गुरिंचि चेप्तू यीशु मसीह के बारे में वचन सुनाते हुए नगरों नगरों में जाते रहते थे చాలా మంది ఆయన చెబుతున్న బోధకి ప్రభు బోధకు ఆశ్చర్యపడి చాలా మంది సూచించారంట బహుత్ సే లోగ్ ఉస్కే ఉపదేశకు సున్కర్ ఆశ్చర్యచకిత్ హోకర్ మన్ ఫిర్ ఆతే థే అక్కడ మరి ఆ సమాజ మందిరాలలో ఉన్న అధికారులు అయ్యా మీరు వాక్యం చెప్తారా దేవుని మాటలు చెప్తారా అడిగారు వహా కే ఆరాధనాలయ మే రహనే వాలే లోగో నే కహా క్యా ఆప్ ప్రభు కా వచన్ బతావుగే అదే 15 చివర్లో అంటాడు ఓ 15వ వచన ఆఖరి మే కేతా హై అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలన ఉన్నయడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి 15వ వచన చివర్లో అంటాడు 15వ వచన నిచి లిఖతా హై హే భాయ్యో యది లోగో కే ఉపదేశ్ కే లియే తుమ్హారే మన్ మే కోయి బాత్ హో తో కహో అప్పుడు 16లో అంటాడు 16 మే కేతా హై పౌలు నిలవబడి సైగ చేసిట్ల నేను త పౌలుస్ నే ఖడే హోకర్ హాత్ సే సంకేత్ కర్కే అవకాశం వస్తే పౌలు వదులుకోడుతులారు పౌలు ఉస్కో అగర్ మోకా మిల్తా హై తో కభీ భీ నహీ ఛోడతా ఇది ఒక విశ్వాసులో మనకు అవకాశం వస్తే ఆ వ్యక్తిని ఎట్లన్నా దేవుని నడిపించాలి అగర్ విశ్వాసికు కభీ భీ మోకా మిల్తా హై తో ఏక్ వ్యక్తి కో చలానే కే లియే తో హమేషా ఉసే చలానా చాహియే కైసా భీ హో ఉస్కో చలాతే రహనా చాహియే ఇప్పుడు 17వ వచనంలో చూస్తే దేఖియే 17వ వచన్ మే ఇజ్రాయేలులారా దేవునికి భయపడు వారులారా వినుడి ఇన ఇజ్రాయిలీ లోగో కే పర్మిషన్ నే హమారే బాప్ దాదాతో కో చున్ లియా ఇస్లియే సునో వినుడి సునో అని వాళ్ళకి తన పితరుల యొక్క జరిగిపోయినటువంటి చరిత్రను చెప్తున్నాడు जो उनके बाप दादाओं के साथ घटना घटी थी उन बातों को वो बताता है प्रियारा प्रियो चरित्र अन्य कंट्री कुलती अन्य देश कुलती इतिहास हर राष्ट्र हर देश का होता है देश चरित्र हर एक देश का एक इतिहास होता है आ चरित्र लो नडिसिन गोप युक्त उस इतिहास में चले हुए महान महान लोग भी होते हैं खानी लेकिन బైబుల్లో ఉన్నటువంటి వ్యక్తులు జరిగిపోయిన చరిత్ర దేవునితో కలిసి ఉన్న చరిత్ర అది లేకిన్ బైబుల్ మే జో ఇతిహాస్ హై జో లోగ్ ప్రభు కే సాత్ చలే హై ఉన్ బాతోం కో ప్రతి దేశములో హర్ ఏక్ దేశ్ మే ప్రతి రాష్ట్రములో హర్ ఏక్ రాష్ట్ర మే ఆయా ప్రాంతాలకు ఒక చరిత్రకారులు ఉంటారు
उस जगह में इतिहास से अपने चरित्र से जुड़े हुए लोग होते हैं కొంతమంది యుద్ధాలు చేసి కొన్ని లోగ యుద్ధ కర్కే ఆ చరిత్రలో పేరు సంపాదించు ఇతిహాస్ మే నామ్ కమాతే హై కొంతమంది దానాలు చేసి ఆ చరిత్రలో పేరు సంపాదించు కొన్ని లోగ బహుత్ దాన్ కర్తే హై ఔర్ ఇతిహాస్ మే నామ్ కమాతే హై కొంతమంది ఆ యొక్క ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి వాళ్ళు ఆ చరిత్రలో నిలబడి ఉంటారు కొన్ని లోగ అప్నే లోగోం కే లియే అప్నే ప్రాణ్ కో బి నహీ దేఖ్తే ఔర్ లోగోం కే చరిత్ర మే ఇతిహాస్ మే బనే రహతే హై వాళ్ళ యొక్క పుట్టిన రోజును పండగలుగా చేసుకుంటారు ఉంకే జనమ్ దిన్ కో ఏక్ త్యోహార్ కి తరహ బనాతే హై వాళ్ళ ఫోటోలను పెట్టుకుంటారు ఉంకే తస్వీరో కో ఘర్ మే వాళ్ళ యొక్క ఆ స్టాచ్యూలు ఆ విగ్రహాలను చేస్తారు మధ్య మధ్య ఉంకా మూర్తి బి బనాతే హై వీళ్ళు చరిత్రకారులు అని చెప్తారు వో కేతే హై ఏక్ చరిత్రకార్ లోగ్ హై చరిత్ర లేదని అంటలేదు మే కేతా హూం ఐసా ఇతిహాస్ నహీ హై కానీ ఇక్కడ బైబిల్ లో ఉన్న ఈ చరిత్రకారులు లేకిన్ జో బైబిల్ మే ఇతిహాస్ కే జో లోగ్ హై దేవునితో సంబంధము కలిగిన వాళ్ళు యే లోగ్ ప్రభు సే సంబంధ రఖనే వాళ్ళు చూడండి ప్రియుల దేఖే ప్రియో అక్కడ 17వ వచనం చదువుతుంటే 17వ వచనం పడేతో ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశం మందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజుల మీద వారిని అక్కడ తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏళ్ళు మట్టుకు అరణ్యములో వారి శ్రేష్టలు సహించను అని చెప్తున్నాడు మిస్టర్ దేశ్ మే పరదేశీ హోకర్ రహతే థే తో ఉన్కి ఉన్నతి కి ఔర్ బలవంత్ భుజా సే నికాల్ ఆయా వహ్ కోయి 40 వర్ష్ తక్ జంగల్ మే ఉన్కి సహతా రహా ప్రియులారా ప్రియో ఈ 13వ అధ్యాయము అపొస్తల కార్యము ప్రయితో కే కామ్ 13వ అధ్యాయ 17 నుంచి గనుక మీరు చదువుకుంటూ వస్తే అగర్ 17వ వచన్ సే అగర్ పడతే హై మన దగ్గర టైం లేదు కొంత కొంత అంత మీకు వివరించి చెప్తాను ఇక్కడ సమయ నహీ హై పూరా ఆప్కో వివరణ కర్కే బతానే కా ఆయన ఆ వారిని గురించి చెప్తున్నాడు వో ఉన్కే బారే మే యహాన్ పే బతా రహా హై కదా న్యాయాధిపతులు ఇచ్చాడు మనకి న్యాయం కో దియా మరి సౌలును రాజును ఇచ్చాడు మనకి షౌల్ రాజా కో దియా ఆ తర్వాత అతను తొలగించి దావీదును మనకి రాజుగా ఏర్పరచుంది షౌల్ కో హటాకర్ ఫిర్ దావూద్ రాజా భీ హమే దియా ఇయల్ దావీదును గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక మనకి ఇది చాలు కావాలి ఆజ్ కే దిన్ దావూద్ కే బారే మే హమ్ సున్ రహే తో బస్ సిర్ఫ్ ఉసీ కే బారే మే ధ్యాన్ దేంగే నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చిన సాక్ష్యం ఇచ్చాను जिसके विषय में उसने गवाही दी मुझे एक मनुष्य यिशै का पुत्र दाऊद मेरे मन के अनुसार मिल गया है वही मेरी सारी इच्छा पूरी करेगा यहाँ पे कौन गवाही देता है परिशुद्ध आत्मा क्योंकि हम पवित्र आत्मा के काल में है यीशु प्रभु परलोकानिकि वेल्लिनाक यीशु मसीह स्वर्ग जाने के बाद 10 రోజుల తర్వాత 10 दिन के बाद పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు పవిత్రాత్మ పృథ్వీ మీద ఆగ్యా ఇప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క యుగంలో మనం ఉన్నాం హం పవిత్రాత్మకి యుగ్మే హై పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుని గురించి చెప్తున్నాడు పవిత్రాత్మ యెహోవా పరమేశ్వర్ కే బారే మే బతాతా హై ఆయన అనుకున్న ప్రవక్తల గురించి చెప్తున్నాడు ఉస్కే చునే హువే నబియోం కే బారే మే బతాతా హై ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు ఉస్నే ఉస్నే జో వ్యవస్థా దీ హై ఉస్కే బారే మే బతాతా హై యేసుని గురించి చెప్తున్నాడు ఓ యేసు మసీహ్ కే బారే మే బతాతా హై యేసులో ఉన్నటువంటి ఆ రక్షణ అనుభవాల గురించి చెప్తున్నాడు యేసు మే జో ఉద్ధార్ కా అనుభవ హై ఉస్కో భీ బతాతా హై కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ యొక్క దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పవిత్రాత్మ యహాన్ పే దావూద్ కే విషయ మే గవాయి దేతా హై మీకు అందరికి తెలిసిన విషయం ఆప్ సబ్ జాన్తే హై ఏక్ బార్ ఇజ్రాయేలీలు కి అంతకు ముందు దేవుడే రాజుగా ఉండేవాడు ఇజ్రాయేలీ లోగోం కో రాజా బన్నే సే పెహలే పరమేశ్వర్ హి రాజా హువా కర్తా సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని పేరు ఉస్కా నామ్ థా సేనాఓ కా యెహోవా సమయలు ప్రవక్తగా ఉన్నప్పుడు జబ్ సమయల్ నబీ థా ఆ ఇజ్రాయెల్ అందరూ అన్నారు లోకులు ఎలా పోతున్నారో వాళ్ళకి రాజు ఉన్నట్టు కూడా మాకు కూడా ఒక రాజు కావాలి అన్నారు ఇజ్రాయెల్ ఎవరి ఉస్సే కహా బాకీ లోగోం కే జిస్ తరహ రాజా హోతే హై హమారే లియే భీ రాజా చాహియే జాగ్రత్తగా వినండి ప్రియారా ధ్యాన్ సే సునియే ప్రియ జాగ్రత్తగా వినండి ధ్యాన్ సే సునియే మాకు రాజు కావాలి హమే రాజా చాహియే అప్పుడు సమయలు చాలా ఏడ్చాడు కన్నీరు దార్చాడు సమయల్ బహుత్ రోయా ప్రార్థన చేశాడు ఉస్నే ప్రార్థన కియా దేవుడు సమయల్ తో మాట్లాడాడు పరమేశ్వర్ నే సమయల్ సే కహా సమయలు బాధపడదు సమయల్ దుఃఖిత మత హో వాళ్ళు అన్నట్టు రాజు నివ్వన్నారు జైసే ఉన్నోనే కహా రాజా ఉన్కే కానీ ఆ రాజు వాళ్ళ పట్ల చేసే వ్యవహారం అంతా చెప్పు అన్నాడు లేకిన్ రాజా ఉన్కే ప్రతి కేసా వ్యవహార్ కరేగా వో సబ్ బాతే బతావ్ ఒక రోజు మనం మళ్ళీ చెప్పుకుందాం అది కూడా చెప్పుకుందాం ఏక్ దిన్ ఇన్ బాతోం కో భీ మే బతాఊంగా అది కూడా సందేశంగా చెప్పుకుందాం ఇస్ బాతోం కో భీ సందేశ్ కే రూప్ మే బతాఊంగా అభి టైం లేదు కాబట్టి అభి సమయ నహీ దావీదు గురించి చెప్పుకుందాం సిర్ఫ్ దావూద్ కే విషయమే బతాఊంగా అప్పుడు వాళ్ళు రాజును రాజును ఎన్నుకోవటానికి దేవుడే వాళ్ళకి ఆ రాజును రప్పించాడు ఆయనే సౌలు उनके लिए राजा सिर्फ परमेश्वर ने ही दिया वही है शाऊल शमूएल को अभिषेक मिला शमूएल ने ही उसे अभिषेक दिया మంచి అందగాడు वो बहुत सुंदर है उसे नेत्र కలిగిన వాడు बहुत ही चौड़ा हट्टा कट्टा है ఇంటి ఇజ్రాయెల్ అందరిలో కూడా ఎత్తుగా ఉండేవాడు అగర్ वो जब खड़ा होता था सारे ఇజ్రాయెలియో में सबसे ऊंचा कद था బెన్యామిన్ గోత్రం కలిగిన వాడు బెన్యామిన్ గోత్ర से था బెన్యామిన్ గోత్రం ఒకప్పుడు తీసివేయబడింది బెన్యామిన్ గోత్ర एक समय हटा दिया गया ఇజ్రాయెల్ నుంచి వేరైపోయింది ఇజ్రాయెల్ से
यही वो गोत्र हटा दिया चप्पलंटे वाला पेली जस कोटन की इजराइल वक्कड़ वक्कड़ पेल निच्चे बोल ले रहा अगर उनके घर में शादी होनी है तो इजराइल की कोई भी लड़की उनके यहां नहीं दी जाती अगर रोज मन जप कुंदा इसके बारे में भी जप कोन चाला उंद पिल्ला बताया जाना है तो बहुत सारी बातें ये वाले आते मन जप कुंदा बाग मंचगा इंदा अगर आप अच्छे से सुनने वाले हैं तो मैं एक दिन अच्छे से बताऊंगा प्रियारा प्रियो అలాంటి గోత్రంలో నుంచి బెన్యామిన్ గోత్రం ఎన్నుకున్నాడు బెన్యామిన్ కి గోత్ర సే అల్పమైంది అంటది वो बहुत ही कम है నిలుపుకోలేకపోయాడు लेकिन उस बात को वो स्थिर नहीं रख पाया నిలుపుకోలేకపోయాడు स्थिर नहीं रख पाया ఈ రోజు आज के दिन ఒక అభిషేకం పొందిన కాపరి एक अभिषेक पाया हुआ పాస్వాన్ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ఒక విశ్వాసి గాని పవిత్ర ఆత్మ के द्वारा अभिषेक पाया हुआ దేవుని మాటలు గనుక సరిగా ఇనికి లోబడకపోతే అంటే ప్రభు की बातों को ध्यान से सुनकर नहीं झुकेगा तो ఆ అభిషేకాన్ని తీసేసుకుంటాడు उसका अभिषेक छीन लिया जाएगा ఇంకా అతనికి అది పనికి రాదు तब वो उसके काम का नहीं रहेगा पनी के राज काम का नहीं रहेगा सारे का दैव दास एक बार प्रभु का दास రోజు పరిశుద్ధాత్మతో స్నేహం చేస్తాడు రోజు పవిత్రాత్మ సే మిత్రతా కర్తా హై ఆయన వాక్యం చెప్పాలంటే ముందు పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి గిరిగిడా చేసి ఆయన పాదాలు కొట్టుకుని రాయి అని చెప్పి ఆయన హా అన్న తర్వాత బయలుదేరుతాడు ఓ వచన బతానే జానే సే పెహలే ఘుట్నే మే ఆకర్ పవిత్రాత్మ సే గిడిగిడా కర్ పవిత్రాత్మ ఆవ్ బతావ్ బోల్తా థా పవిత్రాత్మ ఆతా థా తభీ వో జాతా థా గొప్ప సభ రేపు కల్ కే దిన్ మహాన్ సభ హై ఆ రోజు సాయంకాలం స్నేహితుడు వచ్చాడు उस दिन शाम को मित्र आया उसके घर पे आई तो मातलार तुम्हारे मित्र से बातें कर रहा था पिज्जा पार्टी बाली में उन्होंने मातलन जब कूटना बचपन की सारी बातें आपस में बातें कर रहे थे दूर परिश्रम रे रे पुंडी नू वाकिंग जापाली राम अंतरंगा सेव कुसुनी मुचलिता बाइबल जोड़ना प्रार्थना तो रान ना रन पवित्र आत्मा धीरे धीरे उससे बातें कर रहा था कल के दिन आपको वचन बताना है प्रेयर मीटिंग है आ जाओ हम दोनों आपस में बातें करेंगे क्या बताना है परिशुद्धात्मा पवित्र आत्मा ना बाली से सोचेड़ मेरे बचपन का मित्र आया है रोज मातलाड़ी थोड़ी देर आज के दिन बात करने दो रू मूर्ण सार पवित्र आत्मा ने दो तीन बार उससे बातें की दुख पड़े वो दुखी होकर चला गया निद्र पोया सो गया उद्यान ले सुबह उठा तैयार हो रहा था उल्टी घंटे सभा एक बजे सभा थी मातलाड़े जाकर बातें कर रहा था तो वो बात ही नहीं कर पा रहा था अद्भुत एक भी कोई अद्भुत कार्य नहीं परिशुद्धात्म पुद्कू अनुभव परिशुद्ध तग्पोते जो पवित्र आत्मा के अनुभव में रहते हैं अगर पवित्र आत्मा की कमी उनके अंदर हो जाए तो वो खुद जान लेते हैं विश्वासी भी जान लेते हैं अनुभव अगर जो अनुभव में है उन्हीं के विषय में कह रहा जन्मी परिशुद्ध अनुभव जो नए सिरे से जन्म पाया है और पवित्र आत्मा का अनुभव में है उन्हीं के बारे में बता रहा हूँ पाठ पाड़ना गीत गाने के लिए कहा कुछ माफ और घुटना टेक कर पीछे आकर प्रार्थना करने लगा परिशुद्ध आत्मा और पवित्र आत्मा उसके पास आ ही नहीं रहा खाली पूरी तरह खाली हो गया कलकाई अंत स्टेज ही केस कुट्टकोटम मदलु पेट्टाडु उसने अपना सर लेकर स्टेज में मारना शुरू किया अंदर अनुकुंटुन्नारु अंट सब सोच रहे थे इंत गोप्प सेवकुडु ये इतना महान सेवक इंत माट्लाडे वक्ता इतना अच्छा प्रवचन देने वाला है क्यों अपना सर लेकर स्टेज पे मार रहा है सर फट गया तल पगिलिपोयिंदि सर फट गया గుడ్ల కట్టారు ఉస్కో యాపే పట్టియా బాంది అప్పుడు పరిశుద్ధం అన్నంట దప్ప పవిత్రాత్మ నే కహా మూర్ఖుడ జాగృతుడు మూర్ఖు ధ్యాన్ సే రహో నా మాటలు గనుక పోయేవంటి ఇదే పట్టుది గచ్చి అగర్ మేరి బాత్ నహీ సునోగే తో ఎసి హీ తుమారి హాలత్ హోగి పదల్లా పద చలో హమ్ చలెంగే పదల్లా పద చలో చలెంగే మాట్లాడు ఇప్పుడు అబ్ బాత్ కరో మాట్లాడితే స్తంభాలు కొట్టుకుని గడగడ ఒలికిపోయారట जब वो वचन बताने लगा तब लोग खंबे को पकड़ कर कांपने लगे दुष्टात्मा भरगत रही दुष्टात्मा भागने लगी ससल जरूरत नहीं चंगाई होने लगी पापों लोग उन्होंने वाला अंदर गड़ गड़ भरी पाप ना जितने लोग भी पाप में थे वो थर थर कांप रहे थे संभाल बट में अधिर पाप ना वो खंबे पकड़ कर बहुत ही डर रहे थे परिशुद्धात्मा तो गोप देव तेरसा पवित्र आत्मा इतना महान परमेश्वर है अंदुके अंटुनार परिशुद्धात्मा मन आदरण करता इसलिए कहता है पवित्र आत्मा हमारा सहायक है परिशुद्ध प्रार्थना चाहता हूँ पवित्र आत्मा के लिए हम ज्यादा చూపిస్తాడు హమారి పాపం కో ఉఠాకే దిఖాయేగా చూపించినప్పుడు మాత్రం మీరు ఒప్పుకోవాలి జబ్ ఆప్కో ఉఠాకే దిఖాతా హై ఉన్ పాపం కో ఆప్ మాన్ లో మేము ఒక మొక్క నాటాం ఇక్కడ కరేపాకు మొక్క యహా పే హమ్నే కడీ పత్తా కే పోధా లగాయా హై మీరు రోజు ఉదయం లేసి ఆ మొక్కను చూస్తా మే రోజ్ సుబహ ఉట్కర్ ఉస్ పోధే కో దేఖ్తా హూ నాలుగు మొక్కలు నాటితే నాలుగు మొక్కలు బాగా ఉండి ఒక మొక్క మాత్రం ఒడిలిపోతుంది చార్ పోధే లగాయే హై ఉస్కే तीन तो अच्छे हैं एक जो है बार बार मुरझा रहा है इनके के वो वर्ड क्वाक नहीं दी क्यों मुरझा रहा है मैं देख रहा हूँ तो मुझे बहुत दुख लग रहा है मंचिका उंडाले इसको तो अच्छे से रहना चाहिए नील बहुत ना पानी डाल रहे हैं मैंने सोचा पी की इसको खाड़ दूंगा मल्ल कुछ वेरवे और अच्छा खाद डालकर लगाऊंगा तो अच्छा रहेगा पी के टपड़ो उखाड़ते समय आ मक्का ఏమనుకుంటా చెప్పండి జబ్ ఉఖాడుంగా తో పోధా క్యా సోచేగా బతాయే ఏదో ఒక స్థితిలో ఉన్నానేరా బాబు ఎంత మంది నన్ను బీగుతావు జైసీ భీ హాలత్ పే హూ ముజే రహనే దో క్యూ ఉఖాడ్ రహే హో పీక్ పీక్ ఉఖాడ్ దియా ఆ మొక్కకు తెలియదు గాని ఆ మొక్కని పెంచే యజమానుడు తెలుసు ఉఖాడ్ దేంగే లేకిన్ పోధే కో పతా నహీ హై లేకిన్ పోధే కో పాల్నే వాలే మాలిక్ కో పతా హై పీకి మళ్ళీ ఎరువేసి మళ్ళీ మట్టేసి మళ్ళీ నాటిన తర్వాత ఉఖాడ్ కర్ అచ్చా ఖాడ్ డాల్ కర్ అచ్చా
వచ్చి మిట్టీ మేము ఫిర్సే వడిపోయే ఉంటది. జబ్ తక్ ఉస్కా జడ్ అందర్ నహీ రహేగా తబ్ తక్ తో ముర్జాయా హువా హీ రహేగా. అట్లానే దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు మనకు కొన్ని బాధలు వస్తా ఉంటాయి. ఇసీ తరహ ప్రభు జబ్ హమే ఠీక్ కర్తా రహతా హై తో హమే బహుత్ దుఖ్ లగ్తా హై. బాధ వస్తా ఉంటది. దుఖ్ లగ్తా హై. మా చిన్న మనవడు ఉన్నాడు నాషోన్. అభీ మేరా ఛోటా పోతా హై నాషోన్. వాడు ఈ సల్ల నీళ్ళు తాగుతాడు ఫ్రిజ్ లో. ఫ్రిజ్ మే సే ఠండా పానీ నికాల్ కే పీనా చాహతా హై. ఫ్రిజ్ ను ఓపెన్ చేసి సల్ల నీళ్ళు తెచ్చుకుంటాడు. ఓ ఫ్రిజ్ ఓపెన్ కర్కే ఠండా పానీ నికాల్తా హై. ఆల అమ్మ ఎల్లి రెండు కొట్టుదండి. భాస్కర్ ఉస్కి మా జాకే దో మార్తీ. అడేకి బాటిల్ లాక్కుంటాడు. ఓర్ ఉస్కే పాస్ సే బాటిల్ చీల్ లేతా హై. ఓడిస్తా ఉంటాడు. ఓరోతా రహతా హై. ఓడిస్తా ఉంటాడు. ఓరోతా రహతా హై. ఎందుకని వాడికి తెలియదు ఆ నీళ్లు తాగితే వాడికి జలుబు చేస్తుందని దగ్గు వస్తుందని అనారోగ్యం వస్తుంది. ఉస్కో నహీ పతా పానీ పీనే సే ఉసే ఖాసీ జుఖామ్ ఔర్ తబియత్ ఖరాబ్ హో జాయేగి. వాడి అమ్మకు తెలుసు. ఉస్కీ మా కో పతా హై. అంటే పిల్లోడి మీద ప్రేమ లేదని కాదు. ఇస్కా మత్లబ్ యే నహీ బచ్చే మే ప్యార్ నహీ హై. వాడు చెడిపోతాడు పడిపోతాడు వాడికి అనారోగ్యం వస్తుంది. వో ఖరాబ్ హో జాయేగా ఉస్కీ తబియత్ ఖరాబ్ హో జాయేగి. వాడు ఏడుస్తా ఉంటాడు. ఓరోతా రహతా హై. వాడు ఏసే మేము జాలిపడం. వో రోతా రహతా హమ్ తరస్ నహీ ఖాతే. ఎందుకని వాడు మంచి కోరుకుంటాం. హమ్ ఉస్కా భలా చాతే హై. కొన్నిసార్లు ప్రియులారా కై బార్ ప్రియం మనల్ని దేవుడు సరి చేస్తున్నప్పుడు ప్రభు హమే కై బార్ ఠీక్ కర్తా హై. దైవదాసు ద్వారా కొన్ని మాటలు పాపాన్ని హెచ్చరిస్తున్నప్పుడు ప్రభు కే దాస్ కే ద్వారా కుచ్ పాప్ కో చేతావనీ కే ద్వారా బతాతే సమయ నా అనుభవంలో మేరే అనుభవం మే చాలా మంది మమ్ముల గురించి చెప్తున్నాడు. వో బహుత్ లోగ్ కేతే హై మేరే బారే మే బతా రహే హై. మమ్ముల గురించి చెప్తున్నాడు. మేరే బారే మే బతా రహే హై. మా పరిస్థితి హెచ్చి చూపిస్తున్నాడు. హమారి హాలతో కో ఉఠా కే దిఖా రహే హై. అంటే మత్లబ్ వాడు సరి చేసుకోవాల్సింది పోయి వో అప్నే ఆప్ కో సుధార్తే తో నహీ సరి చేసుకోవాల్సింది పోయి సుధార్తే తో నహీ చెప్పే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దాసుల్ని కూడా ఇళ్ళు కొంచెం సణుగుళ్ళు కొనుగోలుతూ ఉంటారు. బతానే వాలే దాస్ పవిత్రాత్మకి విషయం కుడుకుడాతే రహే. తర్వాత వాళ్ళ అమ్మే చేస్తుంది కొన్ని వేడి నీళ్ళల్లో కొంత సన్నీళ్లు కలిపి చక్కగా తాగటానికి యోగ్యంగా అడిగిస్తుంది. ఉస్కే బాద్ ఉస్కీ మా క్యా కర్తీ హై థోడే సే నార్మల్ పానీ మే యే ఠండా పానీ మిలా కే జో పీనే లాయక్ హై వైసా బనా కే దేతీ హై. వాడు అప్పుడు తాగుతా కూడా ఏడుస్తాడు. వో పీతే పీతే భీ రోతా రహతా హై. మీరు ఎప్పుడైనా చూసారా దైవ దాసులు ప్రసంగం చెప్తే మైక్ తీసుకుంటారు. ఆప్ కభీ దేఖ్తే హై ప్రభు కా దాస్ వచన బతాతే సమయ మైక్ లే లేతా హై. మీరు కూడా సాక్ష్యానికి మైక్ తీసుకుంటారు. ఆప్ భీ గవాహీ బతాతే సమయ మైక్ లే లేతే హై. మైక్ ఎత్తి కొడతారు. మైక్ కో ఐసే మార్తే హై. కొడతారా కొట్టరు? మార్తే హై యా నహీ? అనుకుంటారు. ఫూ ఫూ కర్కే కర్తే హై యా నహీ? ఎందుకు? క్యూ? ఆ మైక్ కూడా మైక్ ఏమనుకుంటది? మైక్ క్యా సోచేగీ జబ్ ఆప్ ఉస్కో మారోగే తో? నువ్వు మాట్లాడరా కొడతావు ఎందుకు అంటది? తుమ్ బాత్ కరో మార్తే క్యూ హో? అక్కడ ఆ ఎలక్ట్రిషియన్ ఉంటాడు ఆ మౌత్ అతను. ఓ మా పే మైక్ సిస్టమ్ ఠీక్ కర్నే వాలా హోతా హై. ఈ ఎందుకు మా పచారి కొడతా ఉంటాడు? ఓ కేగా క్యూ హి బార్ బార్ మార్తా రహతా హై? కొడతా ఉంటాడు. మార్తా రహతా హై. ఆ మైక్ కూడా దసి కొడితే పాడైపోతది. మైక్ వాలా జాంతా హై ఐసే మార్నే సే మైక్ ఖరాబ్ హో జాయేగా. మేము పాటలు పాడతానికి వెళ్తాం. హమ్ గీత్ గానే జాతే థే. వాళ్ళు అంటారు ఓ కేతే హై ఆ యా మైక్ ముందు ఓ వాకండి ఉఫ్ నడపకండి. మైక్ మే ఐసే ఆప్ ఫూకో మత్. అట్లా కొట్టబాకండి. కొన్నిసార్లు దేవుడు మనం కొడతాడు. కై బార్ పరమేశ్వర్ హమే మారేగా. ఎట్లా? కిస్ తరా? వాక్యం వచన కే ద్వారా. దాసుని ద్వారా మాట్లాడు. ప్రభు కే దాస్ కే ద్వారా బాతే కర్కే. మన మేలు కొరకే. హమారి భలాయి కే లియే హై. మన మేలు కొరకే. హమారి భలాయి కే లియే హై. బాగుపడతారు. ఇన్న వాళ్ళు బాగుపడతారు. జో సునేంగే వో ఠీక్ హో జాయేంగే. 10 రోజుల తర్వాత మొక్క ఏరుగన కిందకి వెళ్తే మొక్క బాగా కకలకకలాడుతుంది. 10 దిన్ కే బాద్ ఉస్ పోధే కా జడ్ అగర్ నీచే అచ్చే సే పకడ్ జాయే తో వో ఖిల్నే లగ్తా హై. పీకి అందుకు మొక్క బాధ పడినా జబ్ ఉస్ పోధే కో ఉఖాడా పోధా బహుత్ దుఖిత్ హువా నాటిన తర్వాత లేకిన్ ఫిర్ సే ఉస్ కో బోనే కే బాద్ ఆ యొక్క వేరు పొందుకున్న తర్వాత జడ్ పకడ్నే కే బాద్ వర్నా యజమాని చాలా మంచి పని చేసింది. తబ్ సోచతా హై మేరే మాలిక్ నే అచ్చా కామ్ కియా. మీరు కూడా వాక్యం విని ఆప్ భీ వచన్ సున్కే మీ తప్పుల్ని చూపించినప్పుడు జబ్ ఆప్కి గల్తియో కో ఉఠా కే దిఖాతే హై దుఃఖిత్ మత్ హోయే. ఎక్కడ తప్పు చేశానా? కహా మేనే గల్తీకి సరి చేసుకుని ఉస్కో సుధార్ కర్ ఆ జీవితాన్ని బాగుపరుచుకుంటే అప్నే జీవన్ కో ఠీక్ కర్నే దేవుడు మేలు చేస్తాడు. ప్రభు భలాయి కే కార్య కరేగా. బాస్ నిజంగా అంత మంచి మాటలు మాట్లాడి వేట్ అయిపోయినా తబ్ కహోగే కి దాస్ నే అచ్చి బాతే కహీ ఫిర్ మే పతా నహీ క్యూ ఐసా హో గయా. ఇదే విధంగా ప్రియులారా ఇసీ తరహ ప్రియో సౌల్ ని తీసేసి దావీదును అనుకున్నాడు. షౌల్ కో హటాకర్ దావూద్ కో చున్ లియా. అప్పుడు సమూయేలు గారు తబ్ షమూయేల్ ని చాలా బాధపడుతున్నాడు. షమూయేల్ బహుత్ దుఃఖిత్ హో గయా. దేవుడు అన్నాడు ద పర్మేశ్వర్ నే కహా ఇదిగో నేను ఒక వ్యక్తిని అనుకున్నాను. దేఖో మేరే ఏక్ వ్యక్తి కో చున్ లియా. నా ఇష్టానుసారుడు. ఓ మేరా మన్ పసంద్ హై. నా పని చేసేవాడు. ఓ మేరా కామ్ కర్నే వాలా హై. ఇదిగో యెషయా కుమారుడు. ఓ యెషయా కా పుత్ర హై. దావీదు ఉన్నాడు. దావూద్ హై. దావూద్ దగ్గరికి వెళ్ళు. జావ్ వహాన్ పే జావ్. ఎక్కర్లేదు అన్నాడు. ఉస్నే కహా మే కైసే జావ్. సౌల్ ఉన్నాడు. షౌల్ హై. ఎందుకంటే దుష్టాత్మ పట్టింది అన్నది. క్యూంకి షౌల్ కోనే దుష్టాత్మ కో ఎప్పుడైతే దేవుని ఆత్మ దేవుని అభిషేకం పోయిందో దుష్టాత్మ పట్టింది. జ పరమేశ్వర్ కి ఆత్మ పరమేశ్వర్ కా అభిషేక్ ఉస్కే వాసి చలా గయా తో దుష్టాత్మ నే సే దేవుళ్ళో మంచిగా నడిచే వాళ్ళు దేవుళ్ళో మంచి బలంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఆత్మ బాధతో దుష్టాత్మ పట్టి దుష్టాత్మ మాటలు మాట్లాడుతూ ఉంటారు. జబ్ పరమేశ్వర్ మే అచ్చే సే చల్నే వాలే లోగ్ భటక్ జాతే హై ఉన్కే అందర్ సే పవిత్ర ఆత్మ చలీ జాతీ హై తో దుష్టాత్మ ఉన్హే పకడ్ లేతీ హై. ఇది చేయాలా? క్యా యే కర్నా జరూరీ హై? ఇవర్ చేయాలా? క్యా యే భీ కర్నా హై? ఎట్టుండాలా? క్యా ఐసే రహనా హై? అట్టుండాలా? ఐసే రహనా హై? ముందు మంచిగా మాట్లాడాలి ఇప్పుడు
దుష్టాత్మ మాటలు మాట్లాడుతూ ఉంటారు పహలే జిన్హోనే అచ్చి బాతే కరీ థీ అబ్ దుష్టాత్మ పకడ్నే కే బాద్ దుష్ట బాతే కర్తే రహే సౌల్ లాగా షౌల్ కీ తరహ ప్రియులారా ప్రియో సమయల్ గారు వెళ్ళి సమయల్ గయా దావీదును అభిషేకించాడు ఉస్నే దావూద్ కు అభిషేక్ దియా దావీదును అభిషేకించాడు దావూద్ కు అభిషేక్ దియా దావీదులో ఏం చూశాడు ఉస్నే దావూద్ కే అందర్ క్యా దేఖా దావీదు చెడు సంవాసాలు చేయడు దావూద్ గలత్ సంగతి నహీ కర్తా తల్లిదండ్రుల మాటకు ఆధీనంగా ఉంటాడు మాతా పితా కీ బాతోం కో ఝుక్నే వాలా హై ఉదయాన్ లెగుతాడు సుబహ ఉఠతా హై దొడ్లో ఉండి గొర్రెలను తీసుకుంటాడు అప్నే భేడ్ బక్రియో కో లేతా హై తనకు అప్నే బాధ్యత అది జో ఉస్కో జిమ్మేదారీ దీ గయీ హై చక్కగా గొర్రెలను తీసుకుంటాడు అచ్చే సే భేడ్ బక్రియో కో లేతా హై చక్కగా వాటిని మేపుతాడు సాయంకాలం వరకు అచ్చే సే షామ్ తక్ ఉన్కో చరాతా రహతా హై నిర్లక్ష్యంగా ఉన్నాడు లాపర్వాహీ నహీ కర్తా తోడేళ్ళు వచ్చినా అగర్ లోమడీ ఆయ్ సింహాలు వచ్చినా సింహ ఆయ్ కుక్కలు వచ్చినా కుత్తే ఆయ్ గొర్రెలను మాత్రం జాగ్రత్తగా కాపాడతాడు లేకిన్ అప్నే భేడ్ం కో అచ్చే సే బచా కే రహతా కానీ దావీదును వంశములో నుంచే యేసు ప్రభు రావాల్సి వచ్చింది లేకిన్ దావూద్ కే వంశ సే హీ యేసు మసీహ్ కో ఆనా పడే ఆ కాలంలో ఎవరు లేరు ఇక ఇక అలాంటి వాళ్ళు ఎన్నుకోవటానికి దేవుడు వాగ్దాన పరంగా పనిచేసే దేవుడు పరమేశ్వర్ వాదా కే అనుసార్ కార్య కర్నే వాలా రండి ఒకసారి ఆది కాండము ఉత్పత్తి 38వ అధ్యాయం 38 అధ్యాయం రండి దావీదుని ఎందుకు ఎన్నుకుని దావీదు ద్వారా యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చాడు దావూద్ కో చునకర్ దావూద్ కే ద్వారా హీ యేసు మసీహ్ కో క్యూ ఆనా పడా నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను సమయం చాలా తక్కువగా ఉంది నేను కొంచెం బాతే బతానా చాతా హూ లేకిన్ సమయ బహుత్ కమ్ హై ఎంత వరకు దాని పరిచయం చెప్పుకుందాం జితనా హో సకే ఉత్తరా ఆజ్ మే బతాఊంగా 38వ అధ్యాయంలో 38 అధ్యాయం తామారు గురించి యోదా గురించి అక్కడ ప్రస్తావ వచ్చింది వహా పే యెహూదా ఔర్ తామార్ కే బారే మే బాత్ హై తామా మరి యోదా తన సహోదరులను విడిచెళ్లి హీరా అను ఒక అదుల్లమైన యొద్ద ఉంటకు వెళ్ళాను అని రాసింది అక్కడ యహూదా అప్నే భాయ్యో కే పాస్ సే చలా గయా ఔర్ హీరా నామక్ ఏక్ అదుల్లామ్ వాసి పురుష్ కే పాస్ డేరా కియా అక్కడ షూయా అను ఒక కానానుయుని కుమార్తెను యోదా చూసి వివాహం చేసుకున్నాడంట వహా యహూదా నే షూయా నామక్ ఏక్ కనానీ పురుష్ కి బేటీ కో దేఖా ఔర్ ఇస్సే వివాహ కర్ లియా అక్కడ ఆమెకి ముగ్గురు కుమారులు ఏరు ఓనాను షేలా అనే కుమారులు పుట్టారు యహా పే ఉస్కో తీన్ పుత్ర ఉత్పన్న కుమారుడు చచ్చిపోయాడు ఉస్కే బాద్ వో మర్ గయా తర్వాత యోనాను చేసాడు ఉస్కే బాద్ షేలా కో ఓనాన్ కో దేకే ఇస్కి షాదీ కరాయి ఓనాన్ కూడా చచ్చిపోయాడు ఓనాన్ బి మర్ గయా కానీ షేలాన్ ఇద్దాం అనుకున్నాడు షేలా కో దేనా చాహా అమ్మో ఇలా చనిపోతే నా పిల్లలు కూడా చనిపోతారని చెప్పి అగర్ ఇస్కో బి దే దుంగా తో ఎబి మేరా బేటా పెద్దవాడు అయినా ఇస్తాను లే తామారు అని చెప్పి తామార్ సే కహా జబ్ యే బడా హో జాయేగా తబ్ తేరే సే తర్వాత చదువుకోండి ఏం చదువుకోండి ఈ గ్రంథాలు యే బాద్ మే ఆప్ పడ్ లీజియే పుస్తక చదువుకోండి యే పుస్తక పడ్ లీజియే క్లియర్ అర్థం అయిపోతుంది ఆప్కో సాఫ్ సాఫ్ పతా చల్ జాయేగా ఆ తర్వాత ఉస్కే పెద్దవాడు అయినా గాని ఇవ్వలా बड़ा भी हो गया फिर भी उसकी शादी नहीं कराई ఎన్నో సార్లు చెప్పాను అదే గోత్రంలో వివాహం చేసుకోవాలా కై బార్ మేనే బతాయా కి ఉసీ గోత్ర మే హి షాదీ హోనీ చాహియే ఆస్తి ఇంకో గోత్రంకి వెళ్ళకూడదు క్యూంకి ఇన్కి సంపత్తి దూసరే గోత్ర మే నహీ బట్ కానీ ఆమె ఎదురు చూసింది తామా నే ఇంతజార్ కియా థా ఇవ్వలేదు షాదీ నహీ కరాయి అప్పుడు ఆమె వేశ్య లాగా ఆ బొచ్చు కత్తిరించే సమయంలో యోదా ఎళ్తున్నప్పుడు ఆమె వేశ్య లాగా ముసుకేసి కూర్చుంది జబ్ యహూదా వాసి హోకర్ జా రతా తామా నే వేశ్య కా బేస్ బనా లియా ఆమెతో పాటు ఈయన వెళ్ళాడు ఉస్కే సాథ్ యే యహూదా గయా ఆమె కొంత ఆనవాలు ఇచ్చాడు ఉస్కో కుచ్ సబూత్ కే లియే చిన్ కే లియే ఆమె గర్భవతి అయ్యింది తబ్ వో గర్భవతి హో గయి ఆమె వస్తుంటే కనపడలా నెక్స్ట్ వస్తున్నాడు కనపడలా వో బాద్ మే ఆ రహా థా దిఖాయి నహీ దీ వో తరువాత ఉస్కే బాద్ తెలిసింది కోడలు గర్భవతి అని యహూదా కో పతా చలా ఉస్కి బహు గర్భవతి హై యోదాలో వ్యభిచారం అంటే మహా అసహ్యం యహూదా మే వ్యభిచార్ కర్నా బహుత్ బురి బాత్ హై ఆమె రాళ్ళతో కొట్టి బయట తీసుకెళ్లి ఊరు పడి సంపాలా ఉన్కో పత్రావ్ కర్కే గాంవ్ కే బహార్ లే జాకే మార్ డాలా ఖాయి చేయాలా జలా దేనా చాహియే కాబట్టి ప్రియులారా ఇక్కడ తెలిసిన తర్వాత ఆమె సంపమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు జబ్ పతా చలా ఉస్కో మార్నే కే లియే ఆజ్ఞా దీ గయి అప్పుడు ఆమె అంది తబ్ ఉస్నే కహా ఇగో నా దగ్గర ఉన్న ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో చెప్పమంది దేఖో మేరే పాస్ జో మోహర్ హై తో ధాగా హై జో లాఠీ హై కిస్కి హై బతావో అది తామా అది యోదాది వో యహూదా కా హై అప్పుడు ఆమె తబ్ ఉస్నే మంత్రసాని పిలిపించి ఆమె ప్రసవ కాలం దగ్గరికి వచ్చింది తబ్ ఉస్నే టోలా కర్నే వాలే కో బులాయా ఔర్ ఉస్కా సబ్ ప్రసవ కా సమయ ఆ గయా ఆయా ఆయా కో బులాయా ఔర్ ఉస్కా ప్రసవ కా సమయ ఆ గయా ఆమెకి ఆమెకి పెరేసు జెరహోర్ పిల్లలు పుట్టారు ఉస్కో ఫెరేస్ ఔర్ జెరహ కర్కే పుత్ర ఉత్పన్న ప్రియులారా ప్రియో ఈ పెరేసు వంశావళి నుంచి వచ్చిన వాడే దావీదు ఏ పెరేస్ కే వంశ సే హి దావూద్ ఆయా హై చూడండి దేఖియే ఇక్కడ యహా పర్ ఆది కాండము చివరిలో యాకోబు ఆశీర్వదిస్తాడు వాళ్ళ యొక్క కుటుంబ కుమారుని దేఖో ఈ యాకోబ్ అప్నే పుత్రం కో ఆశీష్ దేతా హై ఉత్పత్తి 50వ అధ్యాయం 50వ అధ్యాయం ఒకసారి యేసు ప్రభు దావీదు యొక్క వంశం నుంచి రావడానికి యూదా గోత్రం రాజానికి ఏంటి కారణం అని మనకు తెలుస్తుంది యేసు మసీ యహూదా కి గోత్ర సే హి ఆనే కా క్యా కారణ హై మేయా పతా చలేగా ఇక్కడ 49:8 49 అధ్యాయ 8వ వచనం యూదా నీ సహోదరులను సించదరు అని చెప్తూ
हे यहूदा तेरे भाई तेरा धन्यवाद करेंगे बताते हुए सेवंथ लो ఎందుకు టైం లేదు కాబట్టి పడ్డే కా సమయం నహీ అక్కడ కా సజినిపిస్తున్నాను వహా జా కోడా థోడా పడ్కే బతా యోదా కదమ సింహం అని చెప్పాడు అక్కడ యహూదా సింహ బచ్చా బోలా హై తర్వాత అంటాడు సిలోహు వచ్చే వరకు జబ్ తక్ షిలోనా ఆయే యోదా నుండి దండము తొలగదు అన్నాడు యహూదా సే రాజ్ దండ నహీ చూటే తర్వాత కానానులో షిలోహులోనే దేవుని మందిరాన్ని కట్టారు పిల్లారా ఫిర్ కానాన్ కి షిలో మే హీ పరమేశ్వర్ కా మందిర్ బనాయే ఆ తర్వాత ఉస్కే బాద్ ప్రజలు అతనికి విధేయులు అవుదురు అని ఉంది లోగ్ ఉస్కో ఝుక్ జాయేంగే కర్కే కహా ప్రజలు లోగ్ యోదా యొక్క వంశమునకు యహూదా కే వంశ యోదా నీ వంశం ద్వారా ప్రజలు నీకు విరోధ నీకు విధేయులు అవుదురు యహూదా తేరే వంశ కే లోగ్ తేరే తర్వాత వస్తున్న మెస్సైని గురించి సిలువను గురించి చెప్పాడు అక్కడ చూడండి ఫిర్ దేఖియే యహాన్ పర్ ఆనే వాలే మసీహ్ ఔర్ క్రూస్ కే బారే మే బతాయేగా 11వ వచనం 11వ వచనం ద్రాక్షావల్లికి తాని గాడిదను ఉత్తమ ద్రాక్షావల్ తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరంతర బట్టలు ద్రాక్ష రసంలో తన వస్త్రమును ఉదుకును మే అప్నే జవాన్ కో దేఖూ దాఖలతా మే ఔర్ అప్నీ గదీ కే బచ్చే కో ఉత్తమ జాతి కీ దాఖలతా మే బాందా కరేగా యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా ప్రపంచాలన్నీ కూడా ఆశ్రయించబడాలి యేసు మసీహ్ కే సుసమాచార్ కే ద్వారా పూరి దునియా ఆశీష్పా యేసు ప్రభు సిలువలో ఎక్కబోయి కార్చే రక్తాన్ని గురించి కూడా చెప్పాడు ఇక్కడ యాకోబు గారు యొక్క యూదా గోత్రం గురించి యాకోబు నే యూదా గోత్రానికి విషయం యేసు మసీహ్ క్రూస్ పర్ చడేగా అప్నా లహూ బహాయేగా ఇస్కే విషయమే మే బతాయా హై ప్రియారా ప్రియం అందును బట్టి ఇస్లియే దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు తన బిడ్డల ద్వారా చెప్పిన వాగ్దానం పరమేశ్వర్ నే అప్నే బచ్చోకు జో వాదా కియా హై ఉస్కో వో భూలా నహీ ఇక్కడ పౌలు గారు చెప్తూ యహాన్ పే పౌలుస్ బతాతే హువే దావీదు దగ్గరికి వచ్చాడు దావూద్ కే పాస్ ఆయా ఇంకొక విషయం చెప్పాలంటే ఏక ఓర్ బాత్ బతాఊ దావీదు దేవునికి ఇష్టానుసారుడే దావూదు పరమేశ్వర్ కే మన్ కా ఇచ్చుక్ హై దేవుడు అభిషేకం ఇచ్చి దావీదుని ఎన్నుకున్నాడు పరమేశ్వర్ నే అభిషేక్ దేక దావూద్ కు ఇచ్చు ఇజ్రాయెల్ కు రాజుగా ఎంచాడు ఇజ్రాయెల్ కు రాజా బనాయా కానీ ప్రియారా లేకిన్ ప్రియం దావీదు తప్పు చేసినప్పుడు జబ్ దావూద్ నే గల్తీ కి దండించాడు ఉస్కో తాళ్నా బీది దండించాడు తాళ్నా బీది ఇష్టానుసారుడేగా ఓ ద మన్ పసంద్ హై అభిషేక్ ఇచ్చి పిలుచుకున్నాడుగా అభిషేక్ దియా ఔర్ చున్ లియా తప్పు చేస్తే ఓలే పాయిన్ అనుకున్నాడా గలత్ కియా హై ఛోడ్ దో కుచ్ నహీ హోతా కర్కే కహా కియా పరిశుద్ధుడు ఇది పరమేశ్వర్ పవిత్ర హై పరిశుద్ధుడు పవిత్ర హై మీరు బాప్తిసా తీసుకున్నారు ఆప్నే బాప్తిసా లియా హై మీరు సహాయానికి వస్తున్నారు ఆప్ కలిసియా మే ఆతే హై ప్రభు భోజనాలు తింటున్నారు ప్రభు భోజ్ లేతే హై పాడు గడుకోటంలో అన్నిట్లో మీరు మంచి పద్ధతిగా మన్నిట్లో అన్నిట్లో ఉంటున్నారు పేర్ ధోనే మే సబ్ విషయం మే షామిల్ హో రహే తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోడు లేకిన్ గలత్ కరోగే తో ప్రభు సహేగా దానికి తగిన దండన ఉంటది ముస్కేలి విషయం మే దండన పనిష్మెంట్ ఉంటది ఉస్కా పనిష్మెంట్ ఆప్కో జరూర్ మిలేగా నేను 93 90 91 92 లో ఒక సిస్టర్ అని చెప్పాను నిన్న సాక్షి చెప్తాడు ఆ సిస్టర్ ద్వారా పాటలు పాడటానికి నేను వెళ్ళేవాడిని ఆ క్రీస్తు ఒక సహవాసాన్ని 1991 92 में मैंने कल के विषय में एक सिस्टर के बारे में बताया था उस समय मैं उनके कलिसिया में जाता था गीत गाने के लिए पाटल पाटल सिर्फ गीत गाने भास्कर ने वाट इसकुने वो पास्टर जी मुझे गले लगाते थे मैं तेलुगु पाट पाड़े वो मैं తెలుగు గీతీ ఆర్కెస్ట్రా తెలుగు పాటలు పాడతా 3-4 ఇంగ్లీ ఆ యేసు ప్రభు పాటలు ఇంకే ఆర్కెస్ట్రా మే 3-4 మే యేసు మసీహ్ కే గీత్ గాతా ఐ నమస్కార్ బాణాలు వో నమస్కార్ కే బాణ్ హోతే హై ఇక ఆ తర్వాత ఉంటది ఇక అక్కడ నుంచి మొదలవుతుంది ఇక వహాన్ సే ఫిర్ పిక్చరో కే గీత్ షురూ హో జాతే థే ఆ 3-4 పాడతా సిర్ఫ్ 3-4 ప్రవేల్ పెహలే ప్రభు కే గీత్ ఆ పాటలు గుర్తుండే నేను పాడా వోహీ గీత్ ముజే యాద్ రహతే థే ఇసే మే మేనే నన్ను వాట్ చేసుకున్నానే వాడు నువ్వు బాడింది ఏ లాంగ్వేజ్ నాకు కాదు గాని ఏడుపొచ్చుదనే వాడు పాస్టర్ జీ ముజే గలే లగా కే కహతే థే ఆప్నే కౌన్ సీ భాషా మే గాయా ముజే నహీ పతా లేకిన్ ముజే రోనా ఆ గయా మే ఎక్స్ప్రెస్ నోట్ లో ఆరితేరిన వాడు క్యూంకి ఎక్స్ప్రెషన్ దేనే మే హమ్ బహుత్ హీ జ్యాదా జాన్ పెహచాన్ హై మే యేస్ దార్లు కాబట్టి క్యూంకి హమ్ పాఖండి లోగ్ హై యేస్ దార్లు కప్టీ లోగ్ ఎక్కడ ఎక్స్ప్రెషన్ అక్కడ నాటక ప్రకారం చేస్తా ఉంటారు కిస్ తరహ నాటక కర్కే కైసా భేష్ బనానా హై మే పతా హై అప్పుడు దైవదాస్ వాక్యం చెప్తున్నాడు తా ప్రభు కా దాస్ వచన్ బతా రహా థా ఆయన చెబుతూ చెబుతూ వచన్ బతాతే అప్పుడు నేను రక్షణలో లేను ప్రియ మేరే ఉద్ధార్ నహీ పాయా నేను పాటలు పాడడానికి వెళ్ళేవాడు గీత గానే కదా ఆర్కెస్ట్రా ఉంది అక్కడ కి వాహ్ బహుత్ అచ్చి ఆర్కెస్ట్రా నేను ఆంధ్ర ఆర్కెస్ట్రా లో పని చేశాను కాబట్టి నేను ఆంధ్ర మే ఆర్కెస్ట్రా మే కామ్ కియా ఆ జోరు నాకు ఆనందం చేసింది యహాన్ పే మేరే వో దేఖా తో ముజే పాట పాడతాం కిలో సాయంకాలం శనివారం సాయంకాలం ఫిర్ శనివార్ షామ్ కో మే గీత గానే 7 గంటల నుంచి 9 గంటల వరకు 7 సే 9 బజే తక్ కూర్చున్నాడు आपका जो छतरी है वो हट जाएगा ఏం చెప్తున్నాడురా బాబు అర్థం కాట చెప్పి నేను చదువుకుంటున్నా మే సున్తా థా ఔర్ సోచతా థా క్యా బతా రహే మే కుడుకుడాతా థా నీ కొడుకు బాబు आपकी छतरी चली जाएगी నీ పిల్లలకు జ్వరం వచ్చు आपके बच्चों को जो है बुखार आ जाएगा హాస్పిటల్ కి వెళ్తావ్ आप हॉस्पिटल में चले जाओ ఇచ్చే దశంభాగం 4000 అయితే హాస్పిటల్ లో నీకు 30000 అవుతాను आपका దశాంశ 4000 है लेकिन हॉस्पिटल में आपका 3000 लग जाएगा ఏం చెప్తున్నాడురా బాబు మే సోచతా థా క్యా బతా రహే ఎందుకంటే దేవుళ్ళో లేదు क्योंकि मैं तो प्रभु में नहीं నేను లోకంలో ఉన్నా నేను సంసారం నేను ఇజ్రాయెల్ లాగా సడుగులు గొడుగుల్లో ఉన్నా ఇజ్రాయెల్ కి తరా కుడుకు రానే తాదా ఇంకొక ఆయన ఒక రోజు మనం కూసామని చెప్పింది నన్ను ఫిర్ ఎక్కువ దిన ఉన్న వింతికి బ్యాట్ నే కూర్చున్నా బ్యాట్ గయా ఆయన అంటున్నాడు
మేము క్రైస్తవులు అని చెప్పుకొని క్రైస్తవు యొక్క కుటుంబంలో పుట్టని చెప్పుకుని పాపంలో ఉన్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ద్రాక్షాలు, ఆర్టిఫిషియల్ అరటికాయలు, ఆర్టిఫిషియల్ నారింజకాయలు చెప్తున్నాడు. वो वचन बता रहे थे जो कहते हैं हम बचपन से ही क्रिश्चियन है, हमारा परिवार ही क्रिश्चियन का परिवार है और पाप में डूबे रहते हैं, वो एक आर्टिफिशियल फलों के समान है करके बता रहे हैं. रसम उनके अंदर रस भी नहीं होता. ऐसेवर की चतला पड़े आखिरी में उन्हें कूड़े में ही डालना पड़ता है. अट्ला उंटे का आकार देखने के लिए फलों का आकार है. అది ఎన్నా నేను వో బాత్ నేనే సునా అంటే నేను ఆ ప్లాస్టిక్ దాక్ష రసం అంటున్నా. తబ్ ముజే మన్ మే ఆయా క్యా తో మే క్యా ప్లాస్టిక్ అంగూర్ హూ ప్లాస్టిక్ అచ్చకాయలు అంటున్నా. క్యా మే ప్లాస్టిక్ కేలా హూ. నా క్రైస్తవం ఏంటో నేనేంటో ఆ రెండు మెసేజ్ లో నా జీవితం మారిపోయింది. మే కేసా మసీ హూ మే క్యా హూ ఉస్ దో వచన్ సునే మేనే ఔర్ ఉసీ మే మేరా జీవన్ బదల్ గయా. శరాబీ तब मैं शराबी था. भयंकर पापी थी. मैं बड़ा पापी था. परिशुद्ध ने निकल के पापुल ने बिलस्कुन को चढ़ाया. वो पवित्रों को चुनने के लिए नहीं, पापियों को बुलाने के लिए आया है. अपने परिशुद्ध ने खा दो. तब तो मैं पवित्र नहीं था. अब प्रभु सेवा जैसे वो खा दो. बड़ा प्रभु की सेवा करने वाला भी नहीं था. भयंकर शराब दागे उड़ने भयानक शराब पीता था. भूत माटे गालियां देता था. न्याय विशक्षण लेकर भयंकर जीवन चुवाड़. कोई किसी का भी डर नहीं था, भयानक जीवन जीता था. अब रेंडु मेसेज दा नन्नु ताकेडु देवुडु. दो मैं वचनों के द्वारा प्रभु ने मुझे छुआ. अब मेल मेल దేవుళ్ళు బైబుల్ దొరకు మొదలుపెట్టి ధీరె ధీరె మేనే బైబుల్ పన్నా షురు కియా. అదే సమయ సిస్టర్కి 5.3 సెంటీమీటర్ గ్యాప్ వచ్చింది కడుపు. ఉసీ సమయ సిస్టర్కి పేట్ మే 5.3 గోలా. దేవుడు మమ్మల్ని బీకేస్తున్నాడు. ప్రభు హమే ఉఖాడ్ రహా థా. బీకేస్తున్నాడు. ఉఖాడ్ రహా థా. మంచి ఉద్యోగం. అచ్చి నౌకరీ. మంచి శాలరీ. అచ్చి తన్ఖా. నాకు ఎదురే లేదు. మేరా సామ్నా కర్నే వాలా కోయి. ఫ్లాట్ లేనే కొనొచ్చు నేను. మే కిత్నే భీ ఫ్లాట్ ఖరీద్ సక్తా. ఎన్ని మహల్ లేనే కొనొచ్చు. కిత్నే భీ మహల్ ఖరీద్ సక్తా. నా ఇష్టమైన జీవితం. మేరే మన్ మర్జీ కా జీవన్ జీ సక్తా. అని ఫస్ట్ నుంచి నాకు అది ఇరాదా కాదు దాదా. లేకిన్ పెహలే సే హీ మేరే మన్ మే ఐసీ ఇరాదా నహీ థా. అలాంటి చేయలేదు నేను. మేనే ఐసా కార్య కభీ నహీ కియా. నేను దేవుని నమ్ముకోకపోయి నీతిగానే బతికాను. మేనే ప్రభు పర్ విశ్వాస్ నహీ కియా తబ్ భీ మే అచ్చే సే జీతా థా. దేవుని నీతి కాదు. పరమేశ్వర్ కీ ధార్మికతా మే నహీ. లోకమనే ఒక నీతి ఉంది. సంసార్ కీ నీతి ధార్మికతా హోతీ హై. మనం పెట్టుకుంటాం ఇట్లా బతకాలి అని. హమ్ పెహలే సే హీ నిర్ణయ కర్తే హై హమే ఐసే జీనా హై. అది వేసా. తర్వాత దేవుని నీతిలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఉస్కే బాద్ పరమేశ్వర్ కీ ధార్మికతా మే ఆనే కే బాద్ ముజే పతా. ప్రియారా, ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనల్ని దేవుళ్ళో మలచాలంటే మన దేవుడు కొడతాడు సుత్తితోటి. కై బాద్ ప్రభు మే హమే మోడ్నే కే లియే ప్రభు హతోడి సే హమే మార్తా రహతా హై. సిస్టర్ కి సచ్చిపోదని చెప్పింది డాక్టర్ మా. డాక్టర్ నే కహా మర్ జాయేగి సిస్టర్ కే విషయ మే. ఇదేంటి అనుకున్నాను. మేనే సోచా యే క్యా హై. మంచి పాటలు పాడేవాడిని. అచ్చా గీత్ గాతా థా. మంచి సింగర్ ని. అచ్చా సింగర్ థా. బాంబే ఆఫర్ వచ్చేసింది. బాంబే సే ఆఫర్ ఆయా. ఏంటి ప్రభు ఇట్ట అయిపోయింది నా పరిస్థితి. క్యా హో గయా ప్రభు. ఇట్ట అయిపోయింది ప్రభు నా పరిస్థితి. క్యా హాలత్ హో గయి మేరీ. చివరికి వచ్చేటప్పటికి ఆఖరి మే నాకు ఇష్టమైనది వదులుకోవాల్సి వచ్చింది. జో ముజే పసంద్ థా వో సబ్ చీజ్ నాకు ఇష్టమైన పాటలు వదులుకోవాల్సి వచ్చింది. మేరే జో మన్ పసంద్ గీత్ హై వో ముజే ఛోడ్నా పడా. డాన్స్ వదులుకోవాల్సి వచ్చింది. డాన్స్ కో ఛోడ్నా పడా. నా లైఫ్ సినీ ఫీల్డ్ లైఫ్ కేవలం అనుకున్నా వదులుకోవాల్సి వచ్చింది. పిక్చర్ మే జానా చాహతా థా వో జిందగీ ఛోడ్నా పడా. అన్ని వదులుకోవాల్సి వచ్చింది. సబ్ కుచ్ ముజే ఛోడ్నా పడా. ఆ మొక్కను ఏం చేస్తున్నావు తెలుసా దేవుడు? పరమేశ్వర్ ఉస్ పొదే కో క్యా కర్ రహా థా పతా హై. అల్లి ఉగ్గికి ఉఖాడ్ కర్ మళ్ళీ నాటినాక అచ్చే సే ఫీల్ వాడిపోతుంది. వాడిపోతుంది. ఉ ముర్జా రహా హై. తన అనుకున్నట్టు యజమాని అనుకున్న మొక్క రావాలి. జైసే మాలిక్ సోచా హై పౌధా వైసే ఆనా చాహియే. శివర్కి ఆ ఏరు లోపలికి వెళ్ళినాక ఆఖరి మే జబ్ ఉస్నే జడ్ పకడ్ లియా పుంజుకున్నాక జడ్ అచ్చే సే పకడ్ లియా ఆ మొక్క కలకలకలాడుతుంది. ఫిర్ అచ్చే సే పొద కిలకిలాతా. అప్పుడే నన్ను దేవుడు కలకలలాడుతూ చేశాడు. తవి ప్రభునే మేరే జీవన్ మే చెప్పమంటారా అట్లకి ఆయా. ఎందుకు యాకోబుకి ఇచ్చిన వాగ్దానంలోనే దావీదుని పిలుచుకుని దావీదు వంశం ద్వారా యేసు ప్రభు రావాల్సి వచ్చింది. పిల్లలు యాకోబుకు జో వాదా దియా ఉస్నే దావూద్ కే వంశ్ కో చున్ కర్ యేషు మసీహ్ కో హి ఉస్నే ఒక మనిషి పట్ల అతనికి ఉన్నటువంటి వాగ్దానం ఇష్టాన్ని వదిలిపెట్టుకోడు. एक इंसान के प्रति परमेश्वर का जो वादा है उसको प्रभु छोड़ता नहीं है. నాకు డ్యూటీ నాకు నేను ఢిల్లీకి రావడానికి భర్తీ అవడానికి ముందు ఒక నెల రోజుల ముందు ఒక కలగన్నా నేను. जब मैं ड्यूटी में दिल्ली में भर्ती होना चाहता होने वाला था उससे एक महीने पहले मुझे एक स्वप्न आया था. అదేంటి తెలుసా? क्या स्वप्न था? మా ఇంటి ముందు పెద్ద చక్కని ఒక చెట్టు గుబురుగా ఏంటి ఇట్లా వచ్చింది కలం. మేనే సోచా యే స్వప్న క్యూ ఐసా ఆయా. ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటాడు. పేడ్ తో ఏక్ విశ్వాసీ జీవన్ కా సాదృశ్య హై. నా జీవితాన్ని మలసపోతున్నాడు లేక దేవుడు. పరమేశ్వర్ మేరే జీవన్ కో బదల్నే జా రహా థా. 1985 సంవత్సరం. ఓ 1985 థా సార్. ఎంటర్ అయినాకు ఒక నెల రోజుల్లోనే భర్తీకి ఆఫర్ వచ్చేసింది. తురంత ఏక్ మహీనే మే హి
मेरे को भर्ती होना है करके ऑफर आ गया मामा इस लक्ष्य माय हेडमास्टर मेरे ससुर जी हेडमास्टर हैं आई रेडियो एनकाउंटर वो रेडियो में सुनते रहते हैं आ रोज दिल्ली पुलिस ने चेपी अपुरो अनाउंसमेंट चुना रेडियो में एडवर्टाइजमेंट आया कि दिल्ली पुलिस का नौकरी आ रहा है मां बाबा इधर चली पोयो अपुरो तब मेरे चाचा जी की डेथ हो चुकी थी मंच वयस में चली पोयो अच्छी उम्र थी उनकी उसी उम्र में मर गए उनके पांच बच्चे थे ఐదుగురు పిల్లలు పాంచ్ బచ్చే హై ఆయన చావు నాకు చాలా మంచి ఇది ఇచ్చింది భయంకరమైన నా జీవితంలో ఇది వచ్చేసింది ఉన్కే మృత్యు కో దేఖకర్ మేరే జీవన్ మే మే బహుత్ డర్ గయా మంచి స్పోర్ట్స్ మ్యాన్ మే అచ్చా స్పోర్ట్స్ మ్యాన్ హూ ఆల్ రౌండర్ నే మే ఆల్ రౌండర్ హూ ప్రియారా ప్రియో మామయ్య చెప్పాడు తబ్ ససుర్ జీ నే కహా అరే ఢిల్లీ పోలీస్ కు పడిందరా ఢిల్లీ పోలీస్ కి నౌకరీ ఆయి హై ఇల్లు అని తుమ్ జావ్ గుంటూర్ వెళ్తాం నాకు డబ్బులు లేవు వహా పే నౌకరీ కే లియే జానే కే లియే గుంటూర్ మే మేరే పాస్ పైసే నహీ థే 20 రూపాయలు సిర్ఫ 20 రూపాయలు प्रियो ध्यान दीजिए परमेश्वर जो एक इंसान के प्रति महान कार्य करता है उसको देखिए आ टाइम लो उस समय 20 रुपए लगे मेरे पास सिर्फ 20 रुपए भी नहीं थे मम्मेल्ली सुदर्शन मैं अड़ी 20 रुपए ले मेरी माँ गई और मेरे ससुर से बोला कि 20 रुपए दे दो ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి ఓ 20 రూపాయలే దేవుణ్ణి సెలెక్ట్ చేశాడు ఆర్ 20 రూపాయలేకి గయా ప్రభునే ముజే ఢిల్లీ పోలీస్ మే సెలెక్ట్ కర్ లియా నా జీవితం మారిపోయింది మేరా జీవన్ బదల్ గయా నా జీవితం మారిపోయింది మేరా జీవన్ బదల్ గయా ఎందుకంటే దేవుణ్ణి నాకు చూపించిన కల క్యూకి పరమేశ్వర్ నే ముజే పెహలే హి దిఖాయా స్వప్న ఆ కల ఓ స్వప్న అదే విధంగా ప్రియులారా ఉసీ తరహ ప్రియో ఈ రోజు ఆజ్ కే దిన్ దేవుడు గాని మీరు గాని నన్ను చూస్తే प्रभु या आप मुझे देखे तो ఎంత దేవుడు ఫలి చేసాడు పరమేశ్వర్ ने मुझे कितना फलवंत किया देखे కుటుంబం अच्छा परिवार ఉద్యోగం नौकरी ఢిల్లీలో ఢిల్లీ में అంతక మించి ఆత్మీయ బిడ్డలు ఆత్మిక బచ్చే ఆత్మీయ బిడ్డలు ఆత్మిక బచ్చే సంఘం కలిసియా ఎంత గొప్ప ఆదరణ कितने महान बात है ఇదే ప్రియారా यही है प्रियो దావీదు మహారాజుకు దేవుడు ఇచ్చింది దావూదు రాజాకు పరమేశ్వర్ ने दिया కానీ లేకి దావీదు మహారాజుని దావూదు రాజాకు తప్పు చేసినప్పుడు మాత్రం శిక్షిస్తారు అంట जब उसने गलत किया हर समय उसको दंड और ताड़ना मिलती ही रही నేను దేవుళ్ళోకి వచ్చినాక మాత్రం నేను చేతి మీద చేయి చెప్తున్నాను తప్పు మాత్రం చేయలేదు గానీ जब से मैं प्रभु में आया हूं मैं अपनी छाती पे हाथ रख के कहता हूं गलत छोड़लेदु गानी गलत तो नहीं किया पीछे मुड़ के नहीं देखा लेकिन నన్ను దేవుడు కొన్ని విషయాల్లో పరీక్షిస్తూ వచ్చాడు कई విషయాల్లో में प्रभु मुझे परखते रहा సాతానుడు కూడా ఏబులాగా అవకాశం ఇచ్చాడు शैतान को जैसे अय्यूब के लिए मौका दिया वैसे मेरे लिए भी చెప్పాలంట ఈ రోజు రేపు వారంలో సరిపోతే నా జీవితం యొక్క సాక్ష్యం చెప్పాలి अगर बताना चाहूं तो मेरे जीवन की गवाही आज और कल पूरा समय लग जाए ప్రియులారా ఆ సమయంలో ఉస్ సమయ అసలు మా కుటుంబం మీ ముందు ఉందంటే దేవుని కృప అది मेरा परिवार आपके सामने है तो ये प्रभु की महान कृपा है దావీదు జీవితంలో కూడా దావీదు के जीवन में దావీదు రాజుగా చేసినాక దావీదు को राजा बनाने దావీదు చేసిన తప్పుల వలన దావీదు ने जो गलतियां की దావీదును దేవుడు దావీదు को परमेश्वर ने శిక్షించాడు दंड दिया శిక్షించాడు दंड दिया తన కుమారుణ్ణి లేపాడు उसके पुत्र को ही खत्म कर दिया తన కుమారుడిని విరోధంగా లేపాడు उसके पुत्र को ही उसके विरोध में खड़ा कर दिया తనతో ఉన్నటువంటి ఆ యొక్క రాజవంశం ఆడచేతే ఆయన దూషింపు చేసాడు उसके राजवंश में रहने वाले लोगों को द्वारा ही उसको बहुत ही निंदा हुई దావీదు చేసిన తప్పుకి దావీదును శిక్షిస్తుంటే దావీదు చెప్పులు లేకుండా ఏడుస్తూ అరణ్యంలో ముసుకేసుకు నడుస్తూ ఏడ్చాడు పిల్లారా దావూదు ने जो गलतियां की उसकी वजह से तो दंड मिल रहा था దావూదు बिना चप्पल के जंगल में घूंघट डालकर रोता हुआ जा रहा था మోషే తప్పు చేసినప్పుడు దేవుడు మోషేను శిక్షించి కానాను పంపించలేదు మోషే ने जब गलत कार्य किया बातें नहीं सुनी तो मूसा को दंड मिला कनान नहीं भेजा उसे దావీదు తప్పు చేసినప్పుడు దావీదు కూడా రాజగద్దె నుంచి దించాడు जब దావూదు ने गलत किया దావూదు को भी राज की गद्दी से निकाल दिया నా ఇష్టానుసారం చెప్పి తీసుకెళ్లి రాజును చేసాడు मेरा मन पसंद है करके उसको ले जाकर राजा बनाया కానీ తప్పు చేసినప్పుడు మాత్రం శిక్షించాడు जब उसने गलत किया तो उसको दंड मिला ప్రియులారా ప్రియం దావీదును దేవుడు ఎందుకు అనుకున్నాడు అంటే దావూదు को పరమేశ్వర్ ने क्यों चुना దావీదు యొక్క వంశం ద్వారా మెస్సయ రావాలి దావూదు के वंश के द्वारा ही मसीह को आना है మెస్సయ రావాలి మసీహ్ కో ఆనా హై అది యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈ యాకోబుకు దియా గయా వాదా హై అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అబ్రహాముకు దియా గయా వాదా హై ఆ వాగ్దానం ఇస్సాకు యాకోబు ద్వారా నడుస్తూ వచ్చింది వాదా ఇస్సాకు యాకోబు కే ద్వారా చల్తా హువా ఆ వాగ్దానం ఇదిగో నాకు నీకు కొడుకు పిల్లా వో వాదా ఆజ్ కే దిన్ ఆప్కే ఔర్ మేరే లియే భీ హై ప్రియ సమయం లేదు సమయ నహీ హై నేను ముగిస్తున్నాను మే ఖతమ్ కర్ రహా హూ నెక్స్ట్ అగ్లా రేప్ సాయంకాలం మళ్ళీ ఒకసారి ఈ యొక్క దాని ముగింపులోకి వెళ్దాం कल के दिन इसी वचन को आगे बढ़ाकर लेकिन आज के दिन हमें क्या जानना है इष्टानुसारंगा पिलुचुकुन्न दावीदु तप्पु चेसिन वदलेदु देवुडु मन पसंद मन के अनुसार बुलाया दाऊद को उसने गलती की शिक्षा छोड़ा उसको दंड मिला पश्चाताप पड्डाडु उसने पश्चाताप किया
के लिए इस्तेमाल किया आईना मोशे तब जैसन पुड़ो निर्लक्ष्य जैसन पुड़ो मोशे ने कोड़ा और जब मूसा ने लापरवाही की गलती की तो उसको भी नहीं छोड़ा परमेश्वर शाऊल ने देवुड़ बिन्यामीन गोत्र नुंच अल्प गोत्र नुंच अनुकुन्नाडु शाऊल को परमेश्वर ने बिन्यामीन गोत्र छोटे गोत्र से चुन लिया तब जैसन पुड़ो जब उसने गलती की शाऊल ने कोड़ा दला शाऊल को भी परमेश्वर ई रोज येशु क्रिस्तु रक्तम द्वारा कड़कबड़िन मनमु आज के दिन यीशु मसीह के लहू के द्वारा धुले हुए हम मनम कोड़ा साक्ष्यम पोंदुकुन्नो हमने भी गवाही पाई है कानी मनम कोड़ा तप्पु चेस्ते अगर हम भी गलती करेंगे तो देवुड़ शिक्षिस्तारु पिल्लारा हमें जरूर परमेश्वर दंड देगा शिक्षिस्तारु पिल्लारा दंड देगा తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టాడు ఆయన గలత్ కన్నె వాళ్ళకు చూడేగా నహీ సరి చేస్తాడు ఠీక్ కరేగా నిన్ను వదలడు చూడేగా నహీ సరి చేస్తాడు సుధారేగా ఆ సరి చేసినప్పుడు గనుక అగర్ సుధార్తే సమయ నువ్వు ఇష్టపడి దేవుని సన్నిధిలో నడిస్తే ఇచ్చారకర ప్రభుకే సముఖ చలోగే తో ఆశీర్వదించబడతావు ఆప ఆశీస్ పావుగే పశ్చాత్తాప కరు మారు మనసు మన్ ఫిరావ్ పాప క్షమ పాపం కి క్షమ అట్టగాకుండా ఐసే నా కర్తే హువే ఆ ఏంటి ఇలన్నిటి చెప్తారు పాపాల గురించి క్యూ ఇయర్ क्यों ये बार बार ऐसे पाप के बारे में बताते हैं समस्या माँ समस्या मेन गाका मल्ली माँ में तो मल्ली वाक्य आल जाओ तो मम्मल गुरिंच आओ तो असम किस्त में बहुत वाक्य आले ना लंटे असल लाइलो राठ में किस्त में अने वो का मनसो मर्दल मन कुंडा कोड़ पीला रा अगर ऐसा मन नहीं आना चाहिए कि हमारी परेशानियां तो हमारे अंदर है फिर भी बार बार वचन में हमारे को लेकर वचन बताते रहते हैं हमारे बारे में बताते रहते हैं इसलिए मुझे वचन सुनने का मन नहीं करता लाइव में आने का मन नहीं करता ऐसा नहीं सोचना चाहिए प्रेमिस्तुनाडु प्रभु हमसे प्यार करता है प्यार करता है प्रेमिस्तुनाडु काबट्टि प्यार कर रहा है इसलिए कोई परिस्थिति गुण मन తీసుకెళ్తున్నాడు कई हालतों से हमें ले जा रहा है रोज मन చూస్తున్నాడు रोज हमें देख रहा है ఎట్లా నేను ఈ మొక్కను రోజు చూస్తాను जिस तरह मैं पौधे को रोज देखता हूं నాక మూడు మొక్కల మీద ఉండదు ఈ మొక్క మీదే ఉంటున్నా సూపర్ तीन पौधों में मेरी नजर नहीं होती सिर्फ एक ही उसी पौधे में होती है ఓడిపోతున్న మొక్క మీద ఉంటున్నా जो मुरझा रहा है उसी पौधे पे मेरी नजर होती है మరి తక్కువ చేస్తున్నటువంటి తక్కులడుతున్న నాశనం మీద ఉంటాడు అమ్మ పాపన కళ్ళం హమేషా నాశన్ జో గల్తీ కర్తా రహతా హై ఇస్లియే నాశన్ కీ తరఫ్ హై ఉస్కీ మర్జీ ఎక్కడ సన్నిడి దాగి వాడు నిద్ర తెచ్చుకుంటాడు పతా నీ కహా పే వో కభీ అచానక్ ఠండా పానీ పియేగా జుఖామ్ లేకే ఆయేగా ప్రభు ప్రిజలారా ప్రియో కొన్నిసార్లు మనకు తెలియదు మన గురించి కై బార్ హమే పతా నహీ హోతా హమారే బారే మే తప్పులు జాతన బయలు దేర్తా హం హం గల్త్ కామ్ కర్నే కే లియే షురూ హో జాతే హై దేవుడు సరి జాతా హం కడ తబ్ ప్రభు హీ హమే ఠీక్ కర్తా రహతా దైవ దాసన్ ద్వారే ప్రభు కే దాస్ కే ద్వారా హీ ఠీక్ కర్తా హై దైవ దాసన్ ద్వారే दास के द्वारा ही बाइबल वाक्याल తీసుకునే वचन को लेकर ही అప్పుడు మనం तब हम లోబడే వాళ్ళగా ఉండాలి झुकने वाले बने లోబడే వాళ్ళగా ఉండాలి झुकने वाले बने అప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి तब हमारा जीवन आशीष पाएगा ఆశీర్వదించబడతాయి आशीष पाएगा మోషా చూడండి మోషా కు देखिए దేవుడు మాట విన్నాడు उसने परमेश्वर की बात सुना దేవుడు దగ్గర సణుక్కల గుణుక్కల परमेश्वर के सामने नहीं कुड़कुड़ाया విస్తారంగా తర్వాత చెప్తాను మీకు విస్తార किससे मैं आपको बाद में बताऊंगा పరలోకంలో పరదేశంలో ఉన్నాడు वो स्वर्ग में है अभी परदेश में దావీదు కూడా గుణుక్కల సణుక్కల దావీదు भी नहीं कुड़कुड़ाया ఇది నాకు తగిందే उसने कहा ये मेरे साथ होना ही है నేను దూషించని मेरी निंदा करने दो దూషించని निंदा करने दो ఇది నాకు తగిందే ये मेरे साथ होना ही है తగిందే होना ही है ये మనబాకండి कुछ मत कहिए దేవుడు ఇది నాకు ఇస్తున్నాడు శిక్ష ప్రభు मुझे दंड दे रहा है పశ్చాత్తాప పడుతున్నాడు वो పశ్చాత్తాప करता है పశ్చాత్తాప పడదాం పశ్చాత్తాప करेंगे నన్ను హెచ్చిస్తాడు దేవుడు ప్రభు हमें ऊंचा करेगा రండి ప్రార్థిద్దాం आइए हम प्रार्थना करेंगे సర్వశక్తిమంతుడు ఏ సర్వశక్తిమంతుడు కృపానిధి కృపాలు అయ్యా వందనాలు ధన్యవాద కర్తే హై ఈ రోజు నాయన आज के दिन प्रभु పౌలు గారు పౌలుస్ అయ్యా ఆయొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం తోటి బర్నబా పౌలు ఈ సువార్త అందిస్తూ వెళ్తున్నప్పుడు పవిత్రాత్మకి అభిషేక ద్వారా బర్నబాస్ ఆర్ పౌలుస్ ఆ సుసమాచారం సునాతే పౌలు గారు దేవుడి మాట చెప్పి అందరూ విశ్వసించారు ప్రభు పౌలుస్ ప్రభుకి బాతే